आटल पोटे जरगा अंदर नच्ची प्रेसलवी अव्वा अम्मा नेन गमन ఎలా గమనిస్తావక్క ఎనిమిదేళ్లుగా రాత్రి పగలు లేకుండా ఈ మిషన్ కత్తుకుపోయి నువ్వు ఒక మిషన్ అయిపోయావు సరే గాని ఈ కప్పులన్నీ చూస్తే పోటీలన్నిటిలో నువ్వే గెలిచినట్టున్నావే ఇదిగో చూడు ఇది పరుగు పందెంలా వచ్చింది ఇది సైకిల్ రేస్ ఇది స్కిప్పింగ్ చాలా సంతోషం అమ్మా ఇందు ముందు నీకు దిష్టి అని అమ్మా అమ్మా అరే నేను చెప్పుకున్నానే అమ్మ తెచ్చేసింది అమ్మా వాసంతికి దిష్టి अक्का संवत्सराल तरबड़ी मिशन कुट्टी संपादी संसार भार मोयटमे काक चल्लल अल्लार मुद्दगा चदविंची इंतदानी चेसेवे निन्नु चूसी मा स्नेहितुलंता इलांटि अक्क लेकपोयिंदे अनि कुल्ली कुल्ली चेस्तुन्नारु वाळ्ळ कळ्ळनि नी मीदे दृष्टि कादम्मा मरि अवनम्मा अदि कूडा निजमे मीरिद्दरू इला रंडम्मा राक कलकाल मीरिद्दरू इलागे कलकल्लाडुतू उंडालम्मा इन द लास्ट क्लास आई वाज टेलिंग यू अबाउट द ग्रोथ ऑफ इंग्लिश लिटरेचर फ्रॉम टाइम टू टाइम लिटरेचर डिपिक्ट्स द लाइफ ऑफ द नेशन दैट्स व्हाई शेक्सपियर राइटली रिमार्क्ड आर्ट होल्ड्स अ मिरर अप टू नेचर The wonderful works of Shakespeare gives us a vivid idea about the history of English literature. In Antony and Cleopatra, one of the masterpieces of Shakespeare, we can't but admire the beauty of English language. When Antony, the great lover, gives expression
for his tragic love for Cleopatra. Let Rome in Tiber melt, and the worried heart of the raged empire fall. Here is my speech. Kingdoms are great. Writers like Shakespeare were not only the reporters of his age, but also the reformers. Their writings have such a heavenly power and influence. Revolutionary impulses of the countrymen, which ultimately led to the establishment of so far. Rousseau's social contract. Mr. Bhaskar, physical director wants you. Essay on subjection of women, Mazarin's duties of man, Sir Thomas Paine's rights of man, Shelley's Spurs, all these are classical things. In the harbor of truth, beauty, and peace. If men of letters cannot do this, who else can? What else can? Rightly does the Bible say, if salt loses its flavor, therewith cannot be salt. Yes, you know this person. Amma, meeku uttaramandi. Vasanthi, ila ivve, nenu open chesi istanu. Idugonamma. Sadave, vintanu. Endukule amma, neeku vachina uttaram. Em paravaledule, chaduvu. My dear Vasanthi, నిన్ను తొలిసారిగా చూచినప్పుడే ఎవడో ఒక దుర్మార్గుడు నా మీద చెరుకు విల్లు ఎక్కుబెట్టి విరితూపులు విసిరాడు. జానకి, నా హృదయం ఎంతో బాధపడింది. తేలిగ్గానేలే గాయమైంది. కానీ ఆ గాయంలో ఎంత హాయి, ఆ బాధలో ఎంత తీపి, ఆ తీపులో ఎంత వలపు, ఎంత ప్రేమ, ఎంత అనురాగం. ఇక నిన్ను మరువలేను, విడవలేను, కలుసుకోవాలి తప్పదు. మాదిరి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇలా ఎప్పటికీ నీ వాడు భాస్కర్. భాస్కర్ భాస్కర్ శకుంతల, ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. ఇదిగోనమ్మా, అది మామూలు ఉత్తరం కాదు, ప్రణయకావ్యం. భద్రంగా దారి మనం నా వెంటికే ఒక లవ్వా లెటరా, ఏమీ లేదు. వాసంతికి అందం, అందానికి తగ్గ అదృష్టం. మనకు అలాంటి అదృష్టం వద్దు, ముద నష్టం వద్దు. చదువుకోటానికి వచ్చాం, మగవాళ్లతో సర్తనాడానికి కాదు. గుడ్ మార్నింగ్ సార్. ఏమై భాస్కర్, నీవు కాలేజీకి వచ్చింది చదువుకోవడానికే, ఇలా ఉత్తరాలు రాయటానికే? ఉత్తరాలా? నేనేమీ ఎరగను సార్. ఈ సంతకం నీదేనా? నాదే సార్. కానీ ఈ ఉత్తరం రాసింది నీవు కాదంటావు. అది కాదు సార్, మరి మరి మరేంటయ్యా మరి? ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. మర్యాద రస్తుల పిల్లలకు ఇలాంటి ఉత్తరాలు రాయటం మన్నిం ప్రాంతం. నీలాంటి వాళ్ళ వల్లనే కాలేజీలో చెడ్డ పేరు వచ్చింది. నిన్ను కాలేజీ నుంచి హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్ సార్ ప్లీజ్, నా మాట కాస్త. ఇంకా మాట లేదు, మన్నింపులేదు. నువ్వు వెళ్ళవచ్చు. సార్ సార్ ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ నా మాట కాస్త వినండి. వాసంతి, ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో కులాసాగా లేదా? ఏం లేదక్క, అబద్ధం. నిన్నటి నుంచి అదోలా ఉన్నావు, నాతో చెప్పకూడదా? కాలేజీలో ఏదో జరిగింది, నా మనసు ఏమీ బాగలేదు. ఏం జరిగింది చెప్పు. నాతో చెప్పడానికి తొందరపడి నేనొక్కరి భవిష్యత్తు పాడు చేశానక్క. నువ్వా? అవునక్క, నాతో చదువుకునే ఒక అతను నాకేదో ప్రేమ లేఖ రాశాడు. నాకెక్కడ లేని కోపం వచ్చింది, ఆవేశంలో దాన్ని ప్రిన్సిపాల్కి ఇచ్చాను. అతని కాలేజ్ నుంచి డిస్మిస్ చేశారు. చాలా మంచి పని చేశారమ్మా. లేకపోతే ఈ కుర్రాళ్ళంతా చదవటానికి వచ్చారా, పిల్లల్ని ప్రేమించడానికి వచ్చారా? ఇలా ఒకళ్ళిద్దరిని డిస్మిస్ చేస్తే గానీ తక్కి వాళ్ళకి బుద్ధి రాదు. దానికి నువ్వెందుకమ్మా బాధపడతావు? అది కాదక్క, చదివి పాస్ అయ్యి డిగ్రీ తీసుకోవాలని ఎంత ఆశపడ్డాడో పాపం. వాడి మొహం చదివి వెలగబెట్టినట్టే. ఇలాంటి వాళ్ళు పరీక్షకెళ్తే డింకి కొట్టడమే. కాలేజీకి టైం ఏందిగా? లేమ్మా, నువ్వు వెళ్ళక్క, నేను ఇప్పుడే వస్తాను. Thank you.
ఏమండి గంట 10 అయింది ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని ఆఫీసుల అడిగేవారు లేరేంటి అడిగేవాళ్ళ ఎవరా మొనగాళ్ళు మనల్ని అడిగేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు ఇక ముందు పుట్టబోరు అబద్ధాలు అండి కంపెనీ మేనేజరా మజక సరే గాని ఎట్ట ఉంది మన పర్సనాలిటీ బ్రహ్మాండం మన డ్రెస్ బ్రహ్మాండ భాండం అబద్ధాలు అండి కంపెనీ మేనేజరా మజక ఆయన కంపెనీకి అదేం పేరండి పాడు పేరు దాన్ని మనం చేస్తాం మా ప్రొపరేటర్ పేరు అబద్ధాలయ్య దానికి మేనేజర్ సత్యం మనం ఉన్నాంగా అబద్ధాన్ని సత్యం ఇట కొట్టి పరుస్తుంది కంపెనీ కరెక్ట్ గా టైం అయింది త్వరగా కానివ్వండి ఇదిగో ఇదిగో सरासरी पाद पद्मा तल मीद पड़ता कंट्री ब्रूट्स कंप्लीट मारे मारप मानव सहजन राइकिल मन सोरा ब्रदर मन सो काफी फ्लास्क टिफिन क्यारियर सरंजा पार्क पैक आड़कोरा पैक आड़क पैक आड़कोरा अवनरा ब्रदर अवन ना अवस्था रेल की पूर्व अय्य गारी अक अकस्मात अन्यायम जी अय्यगारी अब्बगारे अंत मावगार आये षर्त पटा ఎవడికో అబద్ధాలు ఆడితే వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనే కాదురా ఎవడైతే నాలుగు రాళ్ళు తెచ్చుకుంటూ గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాడో వాడికి ఇస్తాను అని సరే 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేసుకోమన్నారు కమరి 1000 ఏమిటిలే అవసరం వస్తే లక్ష అబద్ధాలైనా ఆడతావు నీకే లేదురా ఒకే ఒక అబద్ధం చెప్పాను ఒకే ఒక పెళ్లి చేసుకోమన్నారు రక్షించావ్ సరే గాని ఏమైనా అబద్ధం ఆడావరా అబద్ధాలు ఎన్ని కంపెనీలో 500 రూపాయల జీతం మీద మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను అని ఆహాహా ఎంత కమ్మని కోట కోశావరా తండ్రి మరి మనకు చేతనేది అదే కదరా నాన్న దాంతో ఆయన అదిరిపోయి ఆలస్యం చేస్తే ఇంతటి అల్లుడు దొరుకుతాడో దొరకడో అని వెంటనే పెళ్లి గానిమన్నాడు మనమేన తగ్గేది సై అన్నం మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా అన్నాడు తాళి కట్టేసాం బాపాస్పుడ విను ఆ నాటి నుంచి నేటి వరకు నా భార్యరత్నం అంటే నా పతివ్రతత్వం ఉంది నేను మేనేజర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్ముతూ 10 గంటలు ఠానేసరికల్లా కాఫీ టిఫిన్ తయారు చేసి సైకిల్ మీద సాగనంపుంది మన కరెక్ట్ గా పార్క్ వచ్చేస్తాం ఒంటి గంట దాకా ప్యాక్ ఆడుకుంటాం అది ఒంటరిగా కరెక్ట్ తర్వాత తిండి తింటాం కరెక్ట్ ఆ తర్వాత నిద్ర 5 గంటల వరకు కరెక్ట్ తర్వాత టిఫిన్ కాఫీ సేవిస్తాం కరెక్ట్ ఆ తర్వాత 7 గంటల దాకా ఉండి సైకిల్ ఎక్కుతాం కరెక్ట్ గా ఇంటికి వెళ్లి చేరతాం కరెక్ట్ ఇదిరా మన ఉద్యోగం ఏడ్చినట్టు ఉంది ఎలా ఉన్నా సరే మన ఉద్యోగం అది ఒరేయ్ పోని నీ భార్యతో అన్న కాస్త నిజం చెప్పాడకూడదరా చెప్పొచ్చు మనకు నిజం చెప్పడం అంటే మంచిలే ప్రాయంగా కానీ మా మామగారు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను మిషతో నా మీద కేసు వేస్తే కరెక్ట్ కరెక్ట్ తప్పకుండా కేసు వేస్తాడు ఒరే 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 నీ అడావుడు చూస్తే నువ్వే కేసు వేయించేటట్టున్నావే చెప్పి ఎవడరా వీడు అది సరే గాని నువ్వేదో కాలేజీలో బ్రహ్మాండం భద్రయ్యేటట్టు అవుతున్నావు విన్నాను ఇదేనే నీ చదువు బెంచం మీద నిద్రపోతారు అదంతా ఒక కథలేరా బ్రదర్ చెప్పరా బ్రదర్ విందాం నాకు 5 గంటల దాకా ఫ్రీ ప్యాకెట్ కూడా కట్టేస్తాను తర్వాత చెప్తాను గాని ముందు ఉద్యోగం చూడాలరా ఉద్యోగమా నేను దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను రా బ్రదర్ ప్రయత్నం చేస్తున్నావా అని ఆహా నిన్న కూడా ఏదో ఆఫీసర్ ఉద్యోగం ఉందన్నారు ఉలుకుపడి పరిగెత్తుకెళ్ళాను ఊవేడ్రా తీరా వెళితే రండి కూర్చోండి మీరు ఏం చదువుకున్నారు ఏమిటి కదా కమామిషన్ అడగడం మానేసి
టెన్నిస్ తెలిసినా హాకీ తెలిసినా ఫుట్బాల్ ఆడతావా దేకుతావా పాకుతావా అని లేనిపోని ప్రశ్నలు అన్ని వేశాడురా నాకు ఒళ్ళు మండి చిచ్చి నీ ఉద్యోగం ఎంత నువ్వెంతని లేచక్క వచ్చాను ఓహో ఉరే ఇది కోతేనా లేకపోతే నిజమా లేదురా ప్రమాణంగా అయితే అడ్రస్ నాకు ఇవ్వరా ఎందుకు ఈ ఉద్యోగం నాకు దొరకొచ్చు కాలేజీ స్పోర్ట్స్ లో నాకు చాలా ప్రైజులు వచ్చాయిరా కరెక్ట్ దొరకొచ్చు పోదా పోదా ఇదేనా ఇల్లు నిమ్మదరా బాబు నిమ్మది కాదురా సోఫా సెట్ వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఉంది కొంపదీసి ధరా గిరాడిగా ఇల్లు ఇంట్లో ఉన్న సామాను అంత అద్దె బాబుదిరా బ్రదర్ అద్దె అఫ్ కోర్స్ నా పెళ్ళం తప్ప కాంతా కాంతా ఏమండి ఇలారా పిలిచారా అవును విడున్నాడే వీడు నా ఫ్రెండ్ పేరు భాస్కర్ నమస్తే ఏమే భార్య రత్నం ఇందాక పిలిచిన గట్టిగా పేరు కాంతం శ్రీమతి కాంతం వీడునోడే వీడు ఎంఏ ఎంఏ ఒరే ఒరే నువ్వు ఊరుకోరా వీడేవాడరా వీడు చదివిన చదువు కూడా చెప్పని ఉంటాడు పని పాటు లేకుండా ఊరికే ఊళ్ళో తిరుగుతున్నాడు బలదురుగా చచ్చే ఇంత చదువు చదివి ఇలా తిరడమని తీసుకొచ్చి వీడు నా ఆఫీసులో వేశాను ఇప్పుడు వీడు మన అబద్ధాలు అనే కంపెనీకి అమ్మకాల మేనేజ ఏమండి ఊరుకోరా ఎవడరా వీడు చేసే ఉద్యోగం కూడా చెప్పని ఉంటాడు కాంతం తర్వాత నువ్వు ఉండడానికి చూడలేక నానా అవస్థ పడుతున్నాడు చచ్చే ఎవడరా నువ్వు రా మా ఇంటికి రా ఎంతకాలం ఉంటావు ఉండు అని చెప్పి తీసుకొచ్చాను మంచి పని చేశాను ఏమండి మీరేం సంకోచ పడక్కర్లేదు ఇది మీ ఇల్లు అనుకోండి థ్యాంక్స్ కూర్చోండి కాఫీ తెస్తాండి అక్కర్లేదండి ఎవడరా వీడు కాఫీ వద్దంటాడు కాంతం వాడు అలా అంటే అల్లే తీసుకురా తాగుతాడు నాకు వారా వారా అదేంట్రా అంత దెబ్బ కొట్టు మరేమిట్రా ఈ కోతలు ఇప్పుడు అబద్ధం అనాల్సిన అవసరమే వచ్చిందిరా నీకు నిజం చెప్పాడకూడదు టీ కంపెనీలో ఉద్యోగం వారా నన్ను కూడా అబద్ధాల కంపెనీలో చేర్చావు కదరా అబద్ధాల స్వామి తగ్గరా బ్రదర్ తగ్గు నువ్వు ఈనాడు చేరావురా టీ కంపెనీలో ఇంకా 24 గంటలు కాలేదు నేను ఎంతకాలంగా పనిచేస్తున్నాను అబద్ధాలు ఎందుకు కంపెనీలో నీకోసం నా కంపెనీ పేరు మార్చుకుంటానా నువ్వు ఈ రోజు నుంచి అబద్ధాలు ఎందుకో ఏంటా ఆగావు నా ఆఫీస్ వచ్చిందిగా ఓహో బలేవాడు రా నువ్వు నువ్వు మళ్ళా వచ్చేటప్పుడు నన్ను లేపుకో ఒకవేళ నిద్రపోతున్నా సరే లేకపోతే పంప మురుగుతుంది మర్చిపోగా మర్చిపోగా మిస్టర్ మీతో కాస్త మాట్లాడాలి నాతోనా మళ్ళీ నేనేం తప్పు చేయలేదే తప్పు చేసింది నేను అందుకే క్షమాపణ కోరడానికి వచ్చాను క్షమాపణ అవును ఏం జరిగిందంటే మీ ఉత్తరం మా స్నేహితుల చేతిలో పడింది అందరూ నన్ను ఉడికించారు నాకెక్కడ లేని కోపం వచ్చింది ఆవేశంలో ఆ ఉత్తరాన్ని ప్రిన్సిపాల్కి ఇచ్చాను మిమ్మల్ని ఇలా డిస్మిస్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు అలా అనుకునుంటే ఇలా చేసేదాని కాదు మరి ఎలా చేసేవారు ఆ ఉత్తరాన్ని అలాగే దాచుకుని రోజుకు 100 సార్లైనా చదువుకునేదాన్ని నిజంగానా వాసంతి భాస్కర్ చెత్తనంతా నాశనం చేశాడు నన్ను మన్నిస్తారా అలాంటిదేమీ లేదు వాసంతి ప్రిన్సిపాల్ ఏ ముహూర్తాన డిస్మిస్ చేశాడు మర్నాడే 300 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం దొరికింది నేను పాస్ అయ్యి డిగ్రీ తీసుకున్నా అంత మంచి ఉద్యోగం దొరికేది కాదని అలాగా అవును వాసంతి వాసంతి అయితే ఇప్పుడు నా మీద కోపం లేదా ఉండేది ఒకప్పుడు ఎందుకో తెలుసా నువ్వు నాకు మనసు ఇవ్వలేదని ఇప్పుడు
కోపం లేదు తాపం ఆహా 10 మంది తిరిగే చోటు తాపం మరి ఇంత దగ్గరికి రాకూడదు తెలుసా ఓ ఐ యామ్ సారీ సరేగానండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సరే సరే ఇప్పుడు అదేమని అడుగుతావు నేను ఒక కోతల రాయడి కొంపలో ఉంటున్నాను అక్కడ ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు మరో ఇంటికి మకాం మార్చడం మంచిది కానీ ఇల్లే దొరకడం లేదు ఆ మా ఇంట్లో మేడ మీద గది ఖాళీగా ఉంది అయితే ఇప్పుడే వచ్చేస్తాను అయ్యో పాపం ఆశ చూడు అంతేనా మరి తినగా రావడమేనా ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను ఏమి ఎరగనట్లు వచ్చి అడగండి నన్ను ఎరిగినట్లు ఏ మాత్రం తెలియకూడదు అప్పుడే మీకు గది దక్కుతుంది నువ్వు కూడా ఆహా మరి అడ్రస్ నంబర్ 10 ఓ లక్కీ నంబర్ సదానందం రోడ్ మైలాపూర్ ఓ మైలాపూర్ ఓకే అయితే ఈ ఆదివారమే అయ్యగారు హాజరు వెళ్ళి రానా రైట్ చిరియో చిరియో ఒరేయ్ ఆట్రా ఇది నీ ఇష్టం వచ్చి కలుపుకోవటమేనా ఏమిటి ఒక పద్ధతి పాడి ఉండకర్లా ఒరేయ్ జీవితానికి లేదురా పద్ధతి ఆటకేమిట్రా పెదవ పద్ధతి పుష్కి ఆడు టిఫిన్ తీసుకురా టిఫిన్ తీసుకురా టిఫిన్ తీసుకురా నువ్వు వెయ్యిరా వెయ్యి స్ట్రైకర్ చిత్రం ఉంది కదరా పట్టనే గురి గురి ఏమండి మీకు ఆటం చేత కదా ఎవడా మాటనది ఇప్పుడంటే కాస్త టచ్ లో లేదు కానీ స్కూల్లో మనమేగా క్యారమ్ బోర్డ్ ఛాంపియన్ ఎవడరా వీడే పడరా వీడే పడరా వీడు ఛాంపియన్ కూడా చెప్పుకుని ఉంటాడు వీడికి ఉంటే మనకే డేంజర్ వెంటనే వీడిని ప్లేస్ మార్చవలసిందే కాంతం కాంతం ఎవరు వీడెవడు ఓ మావయ్య రండి మావయ్య రండి కులాసా కూర్చోండి ఊళ్ళోనే ఉన్నారా మన వాళ్ళంతా కులాసగా ఉన్నారా ఏమండి ఇలా రండి మావయ్య వీరు మా వారు ఏమండి వీరు మాకు చాలా దగ్గర చుట్టం అంటే వేలు విడిచిన మేనమావ గారు కాఫీ తీసుకోండి అదేమిటి వారు నాకు తెలియకపోవడం ఏమిటి నేను చూసాగా ఎక్కడ చూసావా అదేమిటండి మా పెళ్లికి మీరేగా ఆర్భాటంగా అటు ఇటు తిరుగుతూ అరటి పండు తొక్క మీద కాలు వేసి కాలు జారి మీరు కింద పడి కాళ్ళు విరిగి ఏడ్చి బాధపడి నీ పెళ్లికి నేనెక్కడొచ్చానయ్యా ఆఫీసు పని మీద ఐరోపా దేశం వెళ్ళి నిన్నగా తిరిగి వచ్చింది ఏదో కాంతాన్ని చూసి పోదామని వచ్చాను వస్తే నా కాళ్ళు ఎవరు కొడుతున్నావు బలేవాడిగా ఉన్నావులే అయితే వాళ్ళ కాలు విరిగింది ఎవరికి చెప్పమా బహుశా వీరిలాంటి వారి కాలే విరిగి ఉంటుంది 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 కాంతం ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు గారెలు తింటున్నాడు ఏం ఉద్యోగం అని ఉద్యోగం 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 అబద్ధాలని కంపెనీలో మేనేజర్ గా ఉన్నారు మామయ్య వీడు నా ప్రాణమిత్రుడు పేరు భాస్కర్ ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్ అబద్ధాలు ఏంటి కంపెనీలోనా ఏం ఉండకూడదండి ఆహా ఉండకూడదని కాదు అబ్బాయి మీ కంపెనీది ఏం వ్యాపారం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతి అండ్ దిగుమతి అలాగా నీకేం మర్చిపోయింది ఏమిటి ఆ కంపెనీకి నేనే కట్టా మేనేజర్ని సార్ మీరు చెప్పేది ఏ అబద్ధాల కంపెనీ గురించి ఏమిటయ్యా ఈ ఊళ్ళో ఉన్నదల్లా ఒకటే కంపెనీ ఈ ఊళ్ళో ఉన్నది ఒక అబద్ధాల కంపెనీ ఆయన కంపెనీ ఉండలేదు మన కంపెనీ గురించి గట్టిగా చెప్పరా బ్రదర్ సార్ మాది ఒట్టి అబద్ధాల కంపెనీ కాదండి చాలా గట్టి అబద్ధాల కంపెనీ అలాగా ఆ కంపెనీ అడ్రస్ ఏమంటే మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను ఏదో చెప్పేసి నాకు అర్జెంట్ పని ఉంది నేను వస్తాను వస్తానండి వస్తానండి కాఫీ చల్లారిపోతుంది తీసుకోండి మావయ్య కాఫీ చల్లారిపోతుంది తీసుకోండి డికేషన్ కావాలా పాలు చూడ పాలు చిచ్చి కొంప తీశాడే కోతవరాయుడు మన కూడా అబద్ధాల కోరిన చేశాడు ఇక ఇంట్లో ఒక క్షణం ఉన్నా మన మర్యాద కదా చలో మొత్తం మీద అంతా ఏదో గందరగోళంగానే ఉంది వీళ్ళ ఉద్యోగాల సంగతి చూడు నేను వెళ్ళి వస్తాను సరే మావయ్య ఏమండి ఇలా చూడండి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా నాన్నని రమ్మంటాను ఎందుకు ఎందుక మీరు నిజంగా ఉద్యోగం చేస్తున్నారో ఊరంతా చుడుతున్నారో తెలుసుకోవడానికి కాంతం నిజం చెప్తాను నిజం చెప్పేస్తున్నాను కాంతం నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు కాంతం ఉద్యోగం లేదా లేదు కాంతం నా పరువు తీకు ఇలా నా ముఖం చూసి చెప్పండి
ఉద్యోగం లేదా అని. నిజం, సత్య ప్రమాణంగా నిజం. నీతో అబద్ధం అడగరాని వాళ్ళందరినీ అడిగాను, కానీ ఏం లాభం? దొరకలేదే కాంతం. ఈ రోజు మొదలుకుని 10 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట కాఫీ మానేసాయి, 20 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట అన్నం మానేసాయి, 4 రోజుల్లో ఉద్యోగం సంపాదించలేకపోతే బయట నిలబెట్టే బయట కాదు నడివీధిలో నిలుపుతాను. తెలిసిందా? సరే గాని మీ స్నేహితుడు ఎక్కడ? ఆయన కూడా మీలాంటి కోతలు రాయడేనా? ఎక్కడ ఆయన? అమ్మా, అక్క బజార్కి వెళ్ళి చాలా సేపు అయిందే, ఇంకా రాలేదేమ్మా? కూరగాయలు సామాన్లు తీసుకుని కదమ్మా రావాలి. వాసంతి వచ్చేశా. ఎవరండి మీరు? ఏం కావాలి? అయ్యో, బదులు చెప్పండి. అవును, ఇదే 10వ నంబర్ ఇల్లు. ఏ, ఎవరమ్మా అక్కడ? ఎవరో తెలియదమ్మా, నువ్వు ఇలారా ప్లీజ్. ఓ, అత్తకు గది కావాలా? ఏంటమ్మా, ఏం కావాలట? అవునండి, మీ ఇంట్లో మేడపైన గది ఖాళీగా ఉందన్నారు. ఉంది నాయన. ఎవరికి కావాలి? మీకా ఇంకెవరికైనా? ఓ, నాకే నాకే. ఏమిటమ్మా నువ్వు, ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్లకు? అదేమిటమ్మా, చూస్తే మంచివాళ్ళలాగే ఉన్నాడు అబ్బాయి. అద్దె ఎంత ఇవ్వగలరండి? నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. 20 రూపాయలకు తక్కువ లేదబ్బాయి. ఓహో, అది కాక కరెంటు చార్జ్ 3 రూపాయలు, కార్పొరేషన్ ఇళ్లకు 2 రూపాయలు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. ఉన్నాయి. తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళిస్తాం, స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా చేతాడు బిందే వాడుకుంటే రూపాయిన్నర అద్దె ఇవ్వాలి. ఏమండి ఏమండి, ఒక్క సందేహం, ఒకవేళ ఆ చేతాడు ఆ బిందే నేనే కొనుక్కుంటే? ఓహో, మీరు ఖాళీ చేసి వెళ్లేప్పుడు అది మాకు చేరాలి. ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు. పర్వాలేదులేండి, నాకు ఆటే చెమట పట్టదు. ఓహో, ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే. దానికేమండి, ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా, దోమతెర. ఇక్కడ నల్లులు కొల్లలు కుట్టి చంపేస్తాయి. అంతేగా, మన చర్మం బాగా రఫ్లండి, రఫ్. ఆటే బాధలేదు. ముందు గది నచ్చిందేమో చూడనాయనా. ఇక నచ్చేదే ఉందండి, మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు, నేను పెట్టే బేడతో వచ్చేశాను, ఇక నచ్చడం గిచ్చడం లేదు. మీ 20 రూపాయల అడ్వాన్స్ తీసుకోండి. వాసంతి, పైకి తీసుకెళ్ళి గది చూపించమ్మా. వాసంతి, వాసంతి, నువ్వు ఉన్నావేమోని నేను మేడ మీదకి వెళ్ళాను. గదిలోకి వెళ్ళి చూశానో లేదో అక్కడ ఎవరో తెలీదు, ఒక కొత్త ఆయన ఉన్నాడు. నాకెక్కడలేని సిగ్గేసింది, ఒక్క పరుగులు వచ్చేశాను. ఎవరైనా? ఏమో అక్క, నాకేం తెలుసు. ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు నేను. గది అద్దెకు కావాలంటూ వచ్చాడు. అమ్మని అడిగి అడగటం తోటే ఇచ్చేసింది చూసావా? నిన్నొక్క మాటను అడగక్కర్లే. నన్ను ఎందుకే అడగడం? ఆ గది అద్దెకి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా? అదేమిటక్క, ఆడపిల్లలున్న ఇల్లు ఎవరికంటే వారికి ఇవ్వడమేనా? ఇస్తే మనం సరిగా ఉంటే ఎవరేం చేస్తారు? అయినా ఆయన చూస్తే అలా కనిపించలేదు, చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఓ, నువ్వు ఆయన పట్టం కట్టేసావు. ఇంకేం? సరేగాని వాసంతి, మన ఇద్దరికి జాకెట్ కూడా తెచ్చాను చూడు. చాలా బాగున్నాయి అక్క. ఇది చూపిద్దామనే నేను మేడ మీదకి వెళ్ళాను. కొంప తీసి ఆయన చూపించలేదు కదా. పోవే. వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను.
హలో వాసంతి రండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం ఏంటి సాయంకాలం మన ప్రోగ్రామ్ నాకేం తెలుసు మీరే చెప్పండి చూడు సాయంకాలం బీచ్ లో మెరీనా క్యాంటీన్ వద్ద కలుసుకుందాం ప్రోగ్రామ్ అంతా మనం అక్కడ చెప్తాం సరే చిరియో చిరియో చెదవేలా నన్ను వేడుక చేసెదవేలా నిన్ను చూడని దినము నాపొక యుగము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము మధుర రాగము మంజుల గానము సంజ రంగుల తల్లని గాలుల మధుర రాగము మంజుల గానము తేనె విందుల తీయని కలలు మరచిపోయిన వేళ ఇక మనకి మనుగడయేలా నీ అందము చూపి గంధము ఊపి ఆసరే పెదవేళ ఆసరే పెదవేళ ఇవి కలల వెన్నెల చిన్న వెన్నెల చిలిపి తెన్నుల కన్నుల ఇవి కలల వెన్నెల చిన్న వెన్నెల చిలిపి తెన్నుల మనసు తెలిసి మర్మమేల ఇటు పంటలాడుట మేల నా కందరి కన్నా ఆకలు ఉన్న హత్తు కాదన గలనా వాడని నవ్వుల తోడ నడయాడెడు పూల గాడ అనురాగము విరిసి లోకము మరసి ఏకమౌగము కలసి ఏకమౌగము కలసి Thank you.
రెండు కాఫీలు ఇదే ఇది నాకే నువ్వు ఇంకా తాగలే తాగాను కానీ ఓ సెకండా సార్ వాసంతి ఆ మేడం మీద ఉన్నాయినా పాపం కాఫీ తాగారో లేదు కావలిస్తే తీసుకెళ్ళి బాగుందక్క ఆయన తాగితే మనకేం తాకపోతే మనకే బాడికున్న వాళ్ళకు కాఫీ టిఫిన్లు ఇస్తే మనం బాగుపడ్డట్టే ఆ ఇచ్చే అదే వీటికి చాలదు నిజమేనమ్మా నాకు తోచింది అన్నాను పోనీలే వాసంతి ఆయన వస్తున్నారు పోతే పోయి నీ పూట మర్యాద కడిగి చూడు ఈ మర్యాద కాస్త ఆయనకు అలవాటే కూర్చుంటే కాదులేవే అడుగు ఏమండి కాఫీ తీసుకుంటారా ఓ ఎస్ ఆక్షేపణే ఉంది ఇవ్వక ఆహా అమృతంలా ఉంది అంటే పంచదార ఎక్కువ కాదండి చాలా బాగుంది చేసింది ఎవరు మీరేనా అక్క ఓహో వెరీ గుడ్ ఏవన్ కాఫీ ఏమండి మీరు చదువుతున్నారా ఎన్నో క్లాసు పదోదే బిఏ బిఏ ఇంతకాలం నాకు తెలియదే మీకెందుకు తెలియాలి అవునవును నాకెందుకు తెలియాలి నేనేదో వాగుతున్నాను కదండి అవునవును ఏమండి మీరు చదువుతున్నారా ఇప్పుడు లేదు 8వ క్లాస్ దాకా చదివారు ఓ ఐ సీ అదే చాలా మంచిదండి ఆడపిల్లలు ఒక మోస్తరుగా చదివితే చాలు ఆట్టే పెద్ద చదువులు చదివి ఏం చేస్తారు అలాగా అయితే ఈసారి మన్నించండి అలాగే ఇంకో జన్మకి ఆడపిల్లగా పుడితే తప్పక మీ సలహా తీర్చాలి ఇస్తాను థాంక్స్ గీతా గీతా అలా కళ్ళ పగించి నిల్చున్నారా ఇంకా వెళ్ళండి పని చూడండి వెళ్తాను ఏమండి రేపు శనివారం కదా సినిమాకు వెళ్దామా ఇంట్లో నాతో మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళండి వెళ్తాను రెండు టికెట్లు బుక్ చేయనా కొంప ముంచేటట్లున్నారే మీరు ఎవరిని చూస్తే ఏం కావాలి వెళ్ళండి వాసంతి అమ్మా అబ్బా కాంతావు ఓ కాంతావు కాంతావు కాంతో 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 ఏం కోపం మునిగిందనండి అలా గుర్తు చుట్టుకుంటున్నారు ఏం లేదు నువ్వు పని మీద ఉన్నావా లేదు మీలా పని పాట లేకుండా కూర్చున్నా దెప్పుతుందిరా దెప్పుతుంది సరే గాని ఎందుకు పిలిచారు ఈ గందరగోళంలో నేను ఎందుకు పిలిచానో మర్చిపోయాను మంచి పని చేశారు నేను వస్తాను అలాగో జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకం వచ్చింది నాకు కాఫీ అలవాటైపోయింది కదా అయితే ఉన్నట్టుండి కాఫీ కూడా మానేశానా నాకు ఒక విధమైన తలనొప్పి అయ్యో పాప కషాయం పెట్టివనా కషాయమా వద్దు వద్దు ఆ కషాయాన్ని అలాగే కాఫీ కింద మారిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నావు చాలా బాగుంటుంది గుర్రం గుడ్డదైనా దానికి తక్కువ లేదు నేను ఎందుకు తక్కువ చెప్పు కాంతం కాంతం నా గొప్పతనం నీకు ఇప్పుడు తెలియదు ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది అప్పుడు ఆహా నా భర్త ఇంత గొప్పవాడా అని అలాగే అలాగే ఓహో మూర్చిపోతాను కదూ పోనివ్వండి అలాంటి మంచి రోజు వచ్చినప్పుడే కాఫీ తాగుదురు గాని కాఫీ చూసావా చూసావా ఎక్కడ సన్ను దొరికితే అక్కడ చెప్తున్నావు కాంతం ఈ ఒక్క పూటకి ఒక్క కప్పు పోని అరకప్పు కావాలంటే పంచదార మానే ప్లీజ్ ప్లీజ్ ఏమండి నేను చెప్పిన పని చేస్తే ఇస్తానండి ఇంకా చేస్తుంటున్నావా చెప్పు ఏం చేయాలి చెప్పు లోపల సమానం బయట వేయమంటావా బయట సమానం లోపల వేయమంటావా అదంతా ఏమీ కాదు ఇలా రండి రండి ఎక్కడ తీసుకెళ్తుందో ఏం చేస్తుందో ఇలా రండి కాంతం ఏమిటి ఇదంతా కారపొడి కొట్టండి నేను ఇంతలో కాఫీ చేస్తాను ఇదిగో నేనా కారపొడి కొట్టడమా ఏ
చన్నీలకు వేణీలు సహాయంగా ఆ మాత్రం పనిచేస్తే అవమానం కాదులేండి. అవమానం ఉంది అసలు మానం ఉంటేగా ఉండు వస్తాను. ఎక్కడికి? వీధి వాకిలు తలిపేసి వస్తాను. మళ్ళీ ఏ స్నేహితులన్నా వచ్చి చూస్తే నేను వేసి వచ్చానండి. ఇదిగో దంచండి. అది కాదు, ఈ ప్లాన్ అంతా ముందే వేసి ఉంచామన్నమాట. కాంతం నాకు తెలవగడుతాను, నేను పని మనిషిన, వీటికి అన్నిటికీ మనిషిని పెట్టుకోకూడదు. అసలు మీకే పని లేదు, ఈ నిర్వాహకంతో పని మనిషి కూడా పొడుతుందిరా పొడుతుందిరా మాటలతో పొడుతుందిరా. ఇది కాఫీ పొడైనా పర్వాలేదు, కారపొడే ముక్కు తారెత్తిపోతుంది. తుమ్మకండి. ఏమండి, ఇక నుంచి మన సంసారం చాలా పొదుపుగా గడుపుకోవాలండి. పొదుపు ఇప్పుడు ఏమొచ్చిందండి? ఏం లేదండి, ఇన్నాళ్ళు మన ఇద్దరమే. ఇక మీదట మీ అమ్మ వస్తుందా? అబ్బే అది కాదండి. ఏమత్రేది ఉన్న విషయం చెప్పడానికి సిగ్గుపడుతుంది? అది కాదండి. అది కాకపోతే ఇది చెప్పరాదు? ఏమండి మరి అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. మరి ఇప్పుడు నాకు మూడో నెల. దేవి ప్రసాదం, నువ్వు ప్యాస్ అవుతే పాలతో అభిషేకం చేయిస్తాను మొక్కుకున్నా. అయితే ఇప్పుడే పాలకి చెప్పి ఉంచక. ఓ నువ్వు ఇంకా మేలుకున్నావా అక్క? నేను మేలుకుని ఉండకపోతే నువ్వు నిద్రపోతావుగా. అక్క పరీక్షలన్నీ అయిపోయినాయి, చాలా బాగా రాశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. చాలా సంతోషం అమ్మా, ఇంతకాలం తపస్సు చేసింది ఇందుకేగా. వాసంతి, పాపం గీత రాత్రి పగళ్ళు కష్టపడి సంసార భారాన్ని మోసింది, నిన్ను చదివించింది. ఇక నువ్వు నాలుగు రాళ్లు సంపాదించి దాని రుణం తీర్చుకోవాలమ్మా. పరీక్షలు ఎప్పుడవుతాయా అని కాచు కూర్చున్నావమ్మా ఈ సోద చెప్పడానికి. అమ్మ చెప్పింది నిజమేనక్క, ఇక నువ్వు ఇంటి విషయం ఏమీ పట్టించుకోకూడదు. అమ్మా నేను ఈ రోజు నుంచి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. ఏంటి ఉద్యోగమా? ఎవరికి? మీక? అవునండి, పరీక్షలు అయిపోయినాయి, ఏదైనా ఉద్యోగం చూసుకుందామని. అవునాయనా, మీ ఆఫీసులో కానీ ఇంకెక్కడన్నా నీకు తెలిసిన చోటు కానీ ఏదన్నా పని ఉంటే చెప్పు. కూర్చో బాబు. ఈరోజు హిందూలో చూశాను, రామ్మోహన్ అండ్ కంపెనీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందట, కావాలంటే ప్రయత్నించండి. అరే భాస్కర్ మట్ మట్. అరే సత్యమా? ఏమిటి ఎలా ఊడిపడ్డావు? నీకోసం వచ్చాను రా, పనుండి రా, కూర్చో. నువ్వు కూర్చో రా, నువ్వు కూర్చోరా, కూర్చోమంటే నువ్వు కూర్చోమంటే. వీడు మా స్నేహితుడండి, పేరు సత్యం. నమస్కారం అండి. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు నాయన? ప్రస్తుతం ఆయన ప్రస్తుతం గజేంద్రాన్ని కంపెనీలో హెడ్ క్లర్క్ గా ఉన్నానండి. ఆయన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందేమో అడుగునాయన. ఉద్యోగం ఎవరికి? నాకేనండి. అరే ఈ సంగతి రెండు నెలల ముందు నాతో చెప్పుంటే ఎంత బాగుండేది. ఎవడను ఒకటి పనిగమానుడు దొరకవు. అది కాదురా, ఇలా ఒక అమ్మాయికి ఉద్యోగం కావాలని ఒక్కసారి నా చెవులో ఊదుంటే ఎంత బాగుండేది. మొన్ననే కదా నలుగురు ఆడపిల్లకి ఉద్యోగం ఇప్పించాను అనవసరంగా. పోయింది పోనీరా. అది కాదురా. కాదురా, నేను చెప్పించాడు, ప్రయత్నించండి, బహుశా దొరకవచ్చు. రేపు వెళ్ళి చూస్తాను. అలాగే పదరా. నమస్కారం. గజేంద్ర ఏం చేయమంటావురా? ప్రశ్న మీద ప్రశ్న వేసి తరుముకొస్తుంటాను, తప్పించుకోనంటావు వద్దంటావా? అయితే మటుకు ఎవడరా వీడు, ఆపత్కాలంలో కూడా కాస్త అబద్ధం ఆడవద్దంటాడు. సర్లే పదరా. రే ఎక్కడో ఉద్యోగం ఉందని ఆడపిల్లతో చెప్తాం, ఎక్కడరా? ఉందిలేరా.
నాకు చెప్పరా నేను కృతం చేసుకుంటాను. నీకెందుకురా దానికి బిఏ చదవాలి. బియ్యనా? నేను ఎక్కడ చేశాను వాళ్ళని వేరే మనిషి చూసుకోమని చెప్పి. అలాగే పద. ఏ బుష్ షర్ట్ ఎక్కడ కుట్టించారా? ఇది ఇదే ఇది పాదాలరా. మోస్ట్ బ్యూటిఫుల్ కానీ పాకెట్స్ ఉంటే చాలా బాగుండరా. అరే నాకు 200 కావాలరా. కన్ను పడింది ఎందుకా? రే నీ ఫ్రెండ్ సజావుగా బ్రతుకుండాలి నీకు ఉందా లేదా? ఉంటే రుణం రేపు ఇవ్వకపోతే చచ్చిపోతాను. అంతే చచ్చాలే. 200 తీసుకుని బ్రతుకు. ఏడు అలా చూస్తా? ఏం లేదు, మస మసగా ఉంటాను. అవును డబ్బు గారు కనిపిస్తే మసగా ఉండదు. ఇదే రే ఇదే ఇది ఇది ఇదే రేడు. ఇదంతా 200 కరెక్ట్. ఇది 100 కరెక్ట్. కలిపితే కరెక్ట్ గా 300 రా. కరెక్ట్ వస్తాను. రే రే 300 ఎవడరా వీడు ఇచ్చే డబ్బు మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. వస్తాను బాయ్ బాయ్. ఎంత పని ఎంత బాధ ఎంత కష్టం. సారీ దాని తీసి బలమే పెట్టు. అయ్యో పాపం చాలా అలసిపోయినట్టున్నారు. అలసిపోవడమా? హూనా హూనా అయిపోతే ఏది? కాస్త విసనగర పెట్టి విసురు. ఈ దర్జాలకేం తక్కువ లేదు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఇదిగో 200 తీసుకెళ్ళి పెట్లో పెట్టుకో. 200? ఏ నమ్మకం లేదా? కావాలంటే కళ్ళు పెద్దవి చూడు. అది కాదండి, ఉద్యోగం దొరికిందా? ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, అడ్డమైన వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చాకరీ చేయడం కూడా ఒక ఉద్యోగమే. వాడు ఒక పురుషుడే, స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికే వాడే మానవుడు, మగవాడు మనిషి. అలాంటి వాళ్ళలో మనం ప్రథమం. ఏమిటండి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కావడం లేదా? అర్థం కాదలే. ఇంత మాత్రానికే అర్థమైతే నువ్వు వాడదాని ఎలా అవుతావు? రా కూర్చు చెప్తాను. మీరు గండభేరుండం పేరు విన్నావా? విప్లవ కవి గండభేరుండం. ఓహో ఆయన పత్రికల్లో చిన్న చిన్న కథలు రాస్తుంటారే. ఆయన నీకు తెలుసా? తెలియకే తెలుసా? ఎప్పుడో చూచావా? అబ్బే చూడలేదండి. ఆయన కథలు చదివాను, చాలా బాగుంటాయి సుమండి. అంతేగా, ఇప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు చూస్తావా? చూడు, ఇలా తిరిగి చూడు. సాక్షాత్తు ఆ గండభేరుండం గారే నేను, నీ భర్తన్. మీరా? నిజంగానా? ఏమండి ఎందుకండి ఇన్నాళ్ళు మీరు నాతో చెప్పలేదు? చెప్పేవాణ్ణే కానీ చెప్పలేదు. కారణం నేను కవిని ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకని పేరు మార్చి గండభేరుండం అని పెన్నేం పెట్టుకున్నాను. అంటే కలం పేరు. అదీగాక కవి పేదవాడు, పేదవాడు అంటే అందరికీ చులకన. అలాగే ఆడదాని కూడా. ఏ ఆడది తను కవి భార్యను చెప్పుకోవడానికి ఇష్టపడదు. పెద్ద ఆఫీసర్ భార్యని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. చాలండి, నేను అలాంటి దాన్ని కాను. కవులంటే నాకు చాలా ఇష్టం, కవి భార్యను చెప్పుకోవడమే నాకు గొప్ప. అరే ఈ సంగతి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? అప్పుడే గొప్ప కవి నేను చెప్పుండేవాణ్ణి. ఇప్పుడు మీరెలా చెప్పారు? దానికి కారణం ఉంది. ఓహో చెప్తాను సరిగ్గా విను. ఉదయమే ఇద్దరు పత్రికా సంపాదకులు వచ్చి, అయ్యా మా పత్రిక ఒక వ్యాసం రాసి పెట్టండి, మీకు నెలకి 300 ఇస్తామని కాలమే పడ్డారు. చచ్చా కాలమే పడకండి, లేవండి అలాగే వ్రాసిస్తాను బ్రతికిపోండి అని చెప్పాను. వెంటనే 300 అడ్వాన్స్ ఇచ్చారు. తీసుకున్నాను, జోబులో వేసుకున్నాను, వస్తున్నాను. దారిలో కొంతమంది పిల్లల రచయితలు కనబడి, ఆహాహాహా ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు తమ దర్శనం సుదర్శనం, మా జన్మ ధన్యం అన్నారు. చచ్చా నన్ను పొగడకండి, మీకేం కావాలి అన్నారు. మీ చిత్తం మీ దయ అన్నారు. వెంటనే 100 రూపాయలు తీసి వాళ్ళ ముఖాన్ని పారేసి బ్రతికిపోండి అని చెప్పాను. అదంతా సరేనండి, మీరు ఎప్పుడు ఇంట్లో కథలు రాయగా నేను చూడలేదే. పట్టిందిరా పట్టు, ఇంట్లో కూర్చుని వ్రాసేవాడినే కానీ ఎలా వ్రాయను? నేను వ్రాస్తుండగా నువ్వు వస్తావు, ఏదో మాట్లాడతావు, నేను ఏదో సమాధానం చెప్తాను. దాంతో ఇద్దరికి రామరామణ యుద్ధం అయిపోతుంది. ఇంత గొడవ ఎందుకు? అందుకని అన్నం మూట కట్టుకుని తిన్నగా పార్కులోకి వెళ్ళి కూర్చుంటాను. కూర్చుని నా ఆలోచనలు ఊహల్ని అలా అలా కదిలించి విడిచిపెడతాను. డబ్బులు ఎక్క పెట్టుకో. చూడు ఒక కప్పు కాఫీ ఏమైనా? కాఫీ చచ్చా వద్దండి. చూసావా చూసావా చూసావా? ఉండండి, యాపిల్ జ్యూస్ తెస్తాను. యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ గుడ్, వెరీ గుడ్. 200 తెచ్చిస్తే యాపిల్ జ్యూస్, అదే 400 తెచ్చిస్తే అరకోడు షూప్. గండపిరండి కవి, నువ్వు ఎవరు? ఏ తల్లి కన్నా పెట్టవు వర్ధులు నాయన, చల్లగా వర్ధిల్లు. వసంతం మీదేనా? మేనేజర్ గారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్స్. ఈ అప్లికేషన్ మీదేనా? అవునండి. బిఏ పరీక్ష కూర్చున్నారన్నమాట,
తప్పకుండా పాస్ అవుతానని ధైర్యం ఉంది. మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? సరదాకా? సరదా కాదండి, అవసరం. కాఫీ తీసుకోండి. అక్కర్లేదండి, థ్యాంక్స్. పర్వాలేదు తీసుకోండి. ఒకవేళ పెళ్ళైతే ఉద్యోగం మానేస్తారా? ఆ ప్రశ్నకు సమాధానం చేసుకున్న వారు చెప్పాలి, కానీ నేను ఎలా చెప్పగలను? అది నిజమే. సరే, రేపే వచ్చి మీరు ఉద్యోగంలో చేరండి. చాలా థ్యాంక్స్ అండి. ఉండండి, ఆర్డర్ ఇప్పుడే టైప్ చేయించిస్తాను. అరే, కాఫీ చల్లారిపోతుంది, పోనీ సగం తీసుకోండి. అలాగా కన్నులతో పలకరించు వలపులు, ఎన్నటికీ మరువరాని తలపులు. కన్నులతో పలకరించు వలపులు, ఎన్నటికీ మరువరాని తలపులు. కన్నులతో పలకరించు వలపులు, ఎన్నటికీ మరువరాని తలపులు. రెండు ఏకమై ప్రేమే లోకమై, నామది పాడే పరాధీనమై. కన్నులతో పలకరించు వలపులు, ఎన్నటికీ మరువరాని తలపులు. వాసంతి, ఇప్పుడు వానెందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు?
పాడి పాడి మన ప్రేమ వేడెక్కిపోయింది. ఇప్పుడు తడిసి తడిసి చల్లారిపోతుందిగా. అయ్యో తప్పదలిచిపోయాదే, ఇలా అయితే జ్వరంగిరం రాదు. నాకేమి రాదు, వచ్చినా నన్ను చూసుకోవడానికి మా అమ్మ అక్క ఉన్నారు. మీకు నీవు ఉన్నావుగా. తల తడిసి ముద్దగా ఉంది, వంటికి మంచిది కాదు, తుడుచుకోండి. అరే తవలతలేదే. ఏమిటి వాసంతి ఇలా తడిచిపోయావు? ఏం చేయలేక సగం దారిలో వర్షం పుట్టింది, ఆ సాయి రారాదు, జ్వరం గిరం వస్తే ఏం చేయాలి? ఆయన కూడా బాగా తడిచిపోయారు పాపం. ఏం పర్వాలే, మొక్క మడవరలే, కాస్త కాఫీ ఉంటే ఇవ్వక. నమస్కారం. నమస్కారం. లోపల ఉంది, వెళ్ళి చూడండి. మిమ్మల్ని చూడడానికే వచ్చామండి. నన్నా? నన్నే? అవునండి, మీ కథలంటే మాకెంతో ఇష్టం. ఓ ఆ కథ ఆరంభమైంది, రండి కూర్చోండి. కాఫీ గీఫీ ఏమన్నా తాగే ఉంటారులేండి. అది సరే, నేను కథలు రాస్తానని మీకెవరు చెప్పారు? మీ మిస్సెస్ కాంతం చెప్పింది. చెప్పింది పోయింది. కాంతం మా ఫ్రెండ్, గండభీరణం గారు మీరేనని ఆవిడ కూడా ఇప్పుడే తెలిసింది. అదేమిటండి, భార్య దగ్గర కూడా దాపరికమే. అదేనండి మా గొప్పతనం. చూశారు, నాకు ప్రచారం అంటే ఆట ఇష్టం లేదండి. అందులో ఆడవాళ్లతో ఏదైనా సంగతి చెప్పామంటే ఒక్క నిమిషం తగదు. చూశారుగా, నిన్న సాయంత్రం ఆవిడతో చెప్పాము, లేదో తెల్లవారేసరికి సైన్యం సిద్ధం. ఓ వచ్చారా, రండి రండి. ఇదేనా రావడా? ఏమండి ఇదిగో యాపీజెస్. థాంక్స్. వాళ్ళంతా రాలేదే? ఇంకా ఉన్నారు. అబ్బా ఎందరు మిమ్మల్ని చూడాలని ప్రాణం తీశారు. సత్యమురా దేవుడా, గండభీరణం గారు నా భర్త అని ఊరంతా డప్పు వేయించామన్నమాట. అదేమిటండి, పెద్ద కవి గారు చెప్పుకోవడానికి ఆవిడకి మాత్రం ఆశ ఉండదు. ఉంటుంది. ఏమండి, ఈవిడ పేరు సుశీల. నమస్తే. ఈవిడ రాజేశ్వరి. నమస్తే. ఈవిడ పేరు సుందరి. నమస్తే. ఆవిడెవరో తెలుసా? నమస్తే. పేరు ఎలా తెలుస్తుంది? ఇప్పుడేదో చూశాను. ఆవిడ పేరు కనకవల్లి. ఓహో, రాక్షసుడు భార్య. మంచిది మంచిది. నమస్కారం అండి. ఉండి మా ఉండు. రాక్షసుడు భార్య? అదేనండి, రాక్షసుడు ఓ కవి గారు ఉన్నారు చూడండి. ఓ ఆ రాక్షసుడు భార్య, నాకు బాగా తెలుసు. అవునండి, మిమ్మల్ని గురించి మా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి. చెప్తాడు చెప్తాడు. వారికి నాకు చాలా స్నేహం అండి. మనిషిని తిన్నగా చూడకపోయినా అప్పుడప్పుడు కళ్ళలోకి వచ్చి నా ప్రాణాలు కొరుకుతుంటుంటాడు. పాప మనిషి చాలా మంచి మనిషి అండి. ఏమండి, మీకు హాస్యరసం అంటే ఇష్టమా, శోకరసం అంటే ఇష్టమా? ఆ పెళ్లికి ముందు అంతా హాస్యరసమేనండి, పెళ్ళిని చూశారు అంతా ఒకటే శోకం. ఏమండి మీరు పోరాటం అనే కథను రాశారు, జ్ఞాపకం ఉందండి? రాశాను రాశాను, అదొక పెద్ద పోరాటం అండి. ఆ కథలో కథానాయకుడు ఎందుకండి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు? చివరికగా వాడి కర్మ ఏం చేద్దాం, చచ్చాడు. ఏమండి, కదంబో అనే పత్రికలో నవలా రచన పోటీ పెట్టారు, అందులో మీరు పాల్గొంటారా అండి? ఇంతవరకు అలాంటి దురభిప్రాయం ఏం లేదండి, అంటే పాల్గొనకూడదని కాదు. చూశారు, మన పేరు వినగానే ఈ చిన్న చిన్న కవిసులంతా గాభరాబడి కళల అవతల పారేస్తారు, అందుకని ఆలోచిస్తున్నాను. ఏమండి, మొదటి బహుమానం 10,000 అండి. రాసేవాడికేగా 10,000. ఏమండి, ఏమైనా సరే మీరు ఆ పోటీలో పాల్గొనాలి. కొందాం కొందాం కొందాం. ఏమండి మీరు కథ రాశారండి, తప్పకుండా మొదటి బహుమతి మీదేనండి. అలాగా? ఎంత ఈజీగా చెప్పేశారు. సరే నేను ఈవేళ ఈ క్షణం నుంచే ఆలోచించడం ప్రారంభిస్తాను. మంచిదండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. మంచిది, థాంక్స్. కాంతం కంగ్రాచులేషన్. థాంక్స్. వెళ్ళొస్తామండి. మంచిదండి. నమస్తే. నమస్తే. చలవండి. వెళ్ళిరండి. మీది ఆలస్యం. కాంతం కాంతం, నేను ఈ వాళ్ళ నుంచి ఊహాలోకంలో విహరించబోతున్నాను. భోజనాలు మాత్రం కిందకు వస్తూ ఉండండి. అలాగే వస్తాను, కానీ నీకు 10,000 రూపాయల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నా చుట్టూ 10 మందిని కాపలా పెట్టు, ఇటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు నాకు. సరేనండి, ఇక మీరు ఏం చెప్పినా చేస్తాను. మంచిది. ఏమండి ఎలా అయినా సరే ఆ 10,000 రూపాయలు తీసుకురండి. ఇష్టతిద్దాను, కోతి పట్టు పట్టి తీసుకొచ్చి నీ బొడ్లో పోసాను రూపాయి అని. Thank you.
ఆఫీస్కి వెళ్ళలేదమ్మా. వెళ్ళడం వెళ్ళకపోవడం ఆయన ఇష్టం, మనకెందుకమ్మా? అది కాదమ్మా, తెల్లవారి స్నానానికి రాలేదు. మేడం మీద ఏదో మూలుగు వినిపిస్తోంది. ఒకవేళ ఆయన ఒంట్లో బాగాలేదేమో. అలాగా వెళ్ళి చూసొద్దాంరా. ఏమైనా అలా ఉన్నావు? నిన్నటి నుంచి ఒంట్లో బాగాలేదండి, లేవలేకుండా ఉన్నా. అబ్బా జ్వరం పెట్టిపోతుంది. అమ్మా డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదండి. ఉండు నాయనా, కాస్త మిరియాల కషాయం తీసుకొస్తాను. వాసంతి నువ్వు వెళ్ళి కాఫీ తాగు. ఇది ఎవరికక్క? మేడం మీద ఉన్న ఆయనకి పొద్దుటి నుంచి ఒకటే జ్వరం. జ్వరం? మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారా? అక్క డాక్టర్ ఎవరైనా వచ్చి చూసారా? లేదు, అమ్మ కషాయం పెట్టించి. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అక్కర్లేదండి. ఏం పర్వాలేదు. ఇది ఒక రకమైన విషజ్వరం, ఆటే భయం లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఈ మందు తెప్పించి రోజు మూడు పూటలు ఇవ్వండి. నయం కావడానికి ఎటు ఒక వారం పడుతుంది, అంతవరకు పక్క మీద నుంచి కదలకుండా ఉండాలి. ఎస్ డాక్టర్. మళ్ళీ రేపు చూస్తాను. థ్యాంక్స్. ఏమండి? ఆ పెట్టెలో డబ్బుంది. ఏం పర్వాలేదు, చివరికంత లెక్క చూసి ఒక్కేసారి తీసుకుంటావులేండి. అమ్మా మందు తీసుకొచ్చాను, గదిలో పెట్టిరానా? వద్దమ్మా, ఇప్పుడే అబ్బాయికి కాస్త నిద్ర పట్టింది. అమ్మా ఈ మందు వేళికి సరిగ్గా కరెక్ట్గా ఇవ్వాలట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. మరి ఆఫీస్కి లీవ్ పెట్టనా? ఎందుకమ్మా, నేను గీత ఉన్నాగా, మందు ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో గీతతో చెప్పి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మీరా? మందు ఇప్పుడే తీసుకోవాలా? అవును, సరిగ్గా 10 గంటలకల్లా తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఏమండి? నా పేరు గీత. గీత? నా మూలంగా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. అదేం లేదండి, ఇది నా మా ధర్మం. చూడండి, ఈ ఉత్తరం త్వరగా టైప్ చేసి పంపించాలి. చెప్పండి. టు మెసర్స్ వినోద్ షిప్పింగ్ కార్పొరేషన్, వైజాగ్ పట్టణం. విత్ రిఫరెన్స్ టు యువర్ రీసెంట్ లెటర్, ప్లీజ్ ఫైండ్ హియర్. అదేమిటండి, ఎలా ఉన్నారు? ఏం ఒంట్లో బాగాలేదా? అవును. అబ్బాయి ఏం లేదు, చెప్పండి. పర్వాలేదు, ఈ ఉత్తరానికి ఇప్పుడేం తొందర లేదు, రేపైనా పోస్ట్ చేసుకోవచ్చు. అక్కర్లేదండి, చెప్పండి. విత్ రిఫరెన్స్ టు యువర్ రీసెంట్ లెటర్. ఏమిటండి ఆరు బయట కూర్చున్నారు? పక్క మించి లేవకూడదని డాక్టర్ గారు చెప్పారుగా. నిద్ర రావడం లేదండి. ఏమండి, మీరు పాడగలరా? ఏమండి
చిరునవ్వు ముఖంతో విసుగు విరామం లేకుండా ఎంత పరిచర్య చేసింది ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు డాక్టర్ ఇచ్చిన మందు కంటే ఆమె చేసిన సేవ చూపిన అభిమానం నన్ను మళ్ళా మనిషిని చేసినాయి నేను మీ అక్కకు ఎంతో రుణపడి ఉన్నాను వసంతి ప్రేమకు గుర్తు చాలండి అక్కను గురించి అంతా పొగడారా నన్ను గురించి ఒక్క మాటన చెప్పారా
అదే సంగతి అయితే వాసంతి నిన్న గురించి ఒక్క మాట ఏమిటి వంద లక్ష కోటి కోటి మాటలనే చెప్తాను విను ప్రేసి ఊర్వశి నా జీవన జీవమ చామంతి పూబంతి వాసంతి చాలండి అయితే ఇదంతా వట్టి కోపమే అన్నమాట మీరేం సామాన్యులా ఎంత గట్టి కోపమైనా మాటలతో ఎగరే కొట్టేస్తారు వాసంతి అది సరే గాని ఇప్పుడు మనం కొంచెం సీరియస్ గా మాట్లాడుకోవాలి మన పెళ్ళెప్పుడు అబ్బా ఏంటో తొందర ఆలస్యం అమృతం విషం అన్నారు మరి ఓహో ఆ ఇలా చూడండి ముందు అక్క పెళ్ళి తర్వాత మన పెళ్ళి అబ్బా ఇప్పుడు నా పెళ్ళికి ఏం తొందర వచ్చిందమ్మా బాగుందమ్మా నువ్వేం చిన్న పిల్లవ అనుకుంటున్నావా నీ పెళ్ళి అయిన తర్వాత వాసంత ఒకటి ఉంది చూడమ్మా పిల్లవాడు బాగానే ఉంటాడట 30 ఏళ్ళు ఉంటాయట రైల్వేలో ఏదో ఉద్యోగం చేస్తున్నాట 150 రూపాయలు తెచ్చుకుంటాడు ఇంతకంటే మంచి సంబంధం మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా పైవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు భగవంతుడి దయవల్లంతా కలిసి వస్తే వచ్చే నెలలోనే నీ పెళ్లి అయింది అనిపించుకోవచ్చు వెరీ గుడ్ అమ్మా అక్క పెళ్లి వెంటనే చేయాల్సిందే ఆ అల్లుడు చదువుకున్నాడమ్మా ఓ అందంగా ఉంటాడా ఆ నువ్వు చెబితే నేను నమ్మను అల్లుడిని రమ్మను అక్కకు తగిన వాడేమో నేను చూసి చెప్తాను ఏంటిది ఇంకా సిగ్గుపడి పెరుగుతుకొచ్చావని అనుకుంటున్నాను ఎందుకు ఈ కన్నీళ్లు ఏం లేదు వాసంతి చూసావా నాతో చెప్పనంటున్నావు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా కాదు వాసంతి ఆ సంబంధం నాకు ఇష్టం లేదు ఇంతే కదా ఇష్టం లేదని ధైర్యంగా చెప్పేస్తే పోతుంది ఈ మాత్రానికి కన్నీళ్లు పెట్టుకోవాలా అయ్యో అక్క నువ్వు వట్టి పిరికిదానివే చూడు అల్లుడు ఎలా ఉండాలో చెప్పు నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నాది పూజ చెప్పక్క నాతో చెప్పవు నీతో కాక ఇంకెవరితో చెప్తానే నేను నేను చెప్పక నేను ఒకరికి మనసిచ్చాను ఓ అసాధ్యరాలివే నంగనాచిలా ఇంట్లోనే ఉంటూ ప్రేమించడం కూడా తెలుసన్నమాట గుడ్ అక్క నీ ప్రేమ ఫలిస్తుంది నువ్వు కోరుకున్న పెళ్ళే జరుగుతుంది నాది బాధ్యత వాసంతి అవునక్క ఇప్పుడు చెప్పు ఎవరికి మనసిచ్చింది ఎవరా అదృష్టవంతుడు పోవే చెప్పాలంటే సిగ్గేస్తుంది ప్రేమించేప్పుడు ఎక్కడ పోయిందమ్మా ఈ సిగ్గంతా పోవే పోతానక్క నువ్వు ఆయన పేరు చెప్తే నేను వెంటనే వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చేయవద్దు చెప్పక్క పేరు చెప్పను కావాలంటే ఫోటో చూపిస్తాను వెరీ గుడ్ ఫోటో దాకా వచ్చిందా అయితే ఇది చాలా ఘాటు ప్రేమే ఆనాడు మొట్టమొదటిసారిగా ఆయన్ని చూడగానే ఎందుకో నా మనస్సు వారికి అర్పించేశాను తర్వాత ఆయనకి జబ్బు చేసినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది ఆ పరిచర్యతో పరిచయం ఎక్కువైంది ఆయన అభిమానానికి ఆదరణకు నేను దాసినైపోయాను నాకు వారే దైవం తోడు నీడ అంతా అనుకున్నాను అక్క ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను వారు నన్ను కాదంటే ఇక నాకు జీవితమే లేదు ఈ ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడనే ఆశతో బ్రతుకుతున్నాను ఆ ఆశ నిరాశ అయిపోతే నా హృదయం బద్దలైపోతుంది వారు లేకపోతే నేను బ్రతకలేను వాసంతి నేను బ్రతకలేను
నేనే నీకు భర్త అవుతాను ఏ కష్టానైనా సరే ఎదుర్కొని భగవంతుడు సాక్షిగా ఈ పెళ్లి నేనే జరిపిస్తాను వాసంతి విచారించకక్క విచారించకు వాసంతి నన్ను విశాఖపట్నం మార్చేశారు నెల రోజుల్లోగా నేను వెళ్ళిపోవాలి ఈలోగా మన చూడండి రాత్రి పది గంటలకు మీరు మీ గదిలో ఉండండి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అందరూ వేలు ముద్రగాలేనే నేను ఏం కథ వ్రాయను ఎలా వ్రాయను ఏదైనా కాపీ కొడదామంటే అన్ని కాపీలు రిజిస్టర్లేనే ఎలా చావును నక్క ద్రాక్షపళ్ళ కథ రాస్తే రాద్దాం ఏదో ఒకటి అయ్యా ఆంధ్ర కవిశేఖర కథానిక రచనా దురంధర వందనం 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 ఏమిటో ఈరోజు ఎత్తుప్రాసలతో సమాసాలతో సంభావన ప్రారంభమైంది నా మీద ఏమైనా కోపమా లేదు నేను చేసిన పాపం పోనీ నేను చేసిన పాపం ఏమిటో చెప్పరాదు దేవి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు అందరూ వచ్చిందా సత్యం అర్థమైపోయిందమ్మా అర్థమైపోయింది నన్నే ఏమార్చాలని చూసారే అది జరిగేదేనా నిజం నిలకడమే తెలియపోదు కవిగారు కవిగారు కాంతం నేనేం చేయను నేనెంతో జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ వేస్తాను నా కర్మ కాళ్ళకి కూలొస్తుంది కాంతం నేను ఇదంతా కావాలని చేస్తానా నన్ను మన్నించమ్మా అవునవును మీ మగవాళ్ళంతా ఇంతే అందుకే జుట్టు అందపోతే కాళ్ళు ఎందుకమ్మా అందరు మగాల్ని ఆడిపోసుకుంటావు మానానికి ప్రాణం ఇచ్చే నాలాంటి మగవాడు ఎవడో కాళ్ళు పట్టుకోవాలి కానీ సరేలేండి అసలు సంగతి ఎందుకు దాచాలి ఇప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి ఆ సంతోషాన్ని సంబరాన్ని నేను మాత్రం పంచుకోకూడదే సంతోషమా సంబరమా ఎక్కడికి లాగుతున్నావు దేవి అయ్యో పాపం ఏం ఎరగని పసిపాప మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా నేనంతా పేపర్లో చదివాను పేపర్లోనా రేపు మన ఊళ్ళో గండభేరుణం కవిగారికి పెద్ద సన్మాన సభ జరగబోతుందని కాటికాయంత అక్షరాలతో పేపర్లో వేశారు కావాలంటే ఇది చూడండి అది చూసినప్పటి నుంచి నా సంతోషానికి పట్టపగ్గాళ్ళు ఏమండి నాతో మీరు ఎందుకు చెప్పారు కాదు అరే ఇదా సంగతి నేను ఏదేదో అనుకుని ఏమేమో అయిపోయాను చూడు కాంతం నాకు ఆట్టే డబ్బా వాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసుగా ఎవరో వచ్చి ఏమండి మీకు సన్మానం చేస్తాం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే సరేలేండి చేసుకోండి పొండి అనేశాను ఈ చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకు లేని ఊరుకున్నాను ఇది చిన్న విషయం అండి మీకు సన్మానం అంటే నాకెంత సంతోషం సంతోషమా ఏమండి నేను కూడా సభకు వస్తానండి నువ్వు వస్తావా ఏ నేను రాకూడదా వద్దు కాంతం వద్దు మామూలు సభలంటేనే జనం గుంపులు గుంపులుగా వస్తారు అందరూ ఈ గండభేరుండానికి సన్మానం అంటే ఇక వేరే చెప్పాలా ఇసుక వేస్తే రాలేదు సూదు మనం మోపడానికి స్థలం ఉండదు అందుకని నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో వచ్చే నెలలో నాకు కనకాభిషేకం చేసి దుశ్చాలో కప్పుతారట వాళ్ళు వచ్చి ఊరికి ఒత్తిడి చేస్తే తప్పుతుందా అని ఒప్పుకున్నాను అప్పుడు నిన్ను నా వెంట తీసుకువెళ్ళి నీకు ఒక సెలవు కప్పిస్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉండు నువ్వు మామూలు మనిషివి కాదు గర్భవతి కూడా అలా వీలేదు నేను కూడా వస్తాను అరే నా మాట వినమంటుంటే ఇదిగో ఆ గుంపులోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా నీ కడుపులో ఉన్న పసుగుడ్డు నలిగి పుడతాడు పండి మీ మాటలు మీరు నా మాట విను నేను విన్ను నా అమ్మ కాదు ఇదిగో నా కాంతి కాదు పండి వాసంతి నీకోసమే ఎదురు చూస్తున్నాను వాసంతి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా మన పెళ్లి సంగత కాదు అక్క పెళ్లి సంగతి ఓహో మీతో ఆలోచించి నిర్ణయించాలని వచ్చాను నాతోనా సంబంధం చూశారా చూసే ముహూర్తం కూడా నిశ్చయమైందా అవుతుంది పెళ్లి కొడుకు ఒప్పుకుంటే ఏ ఇంకా ఒప్పుకోలేదా ఇంతవరకు అడగలేదు ఇక అడిగి తెలుసుకోవాలి భాస్కర్ మా అక్కను గురించి మీ అభిప్రాయం నా అభిప్రాయమా ఆమెకి అందమైంది గుణవంతురాలు చాలా తెలివితేటలు గల అమ్మాయి ఎవరైనా సరే ఆమెను కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు నిజంగానా అవును వాసంతి ఆమెను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు అదృష్టవంతులు మీరే భాస్కర్ మీరే అక్కను పెళ్లి చేసుకోవాలి నన్ను మర్చిపోవాలి ఏంటిది వసంతి పరిహాసమా కాదు ఇదే నాతో పరిహాసం ఆడింది భాస్కర్ అక్క
కూడా మిమ్మల్ని ప్రేమిస్తా ఉంది. మీరు కాదంటే ఆమె జీవించలేదు. నాతోనే చెప్పింది. ఆ మాట విన్నప్పుడు నా గుండెలావేసిపోయినా నా హృదయం ముక్కలిపోయింది. కట్టుకున్న గాలి మేడలని ఒక్కసారిగా కూలిపోయినా. వాసంతి, నువ్వేమన్నావు? ఆమెకేం బదులు చెప్పావు? పగిలిపోతున్న హృదయాన్ని బిగపట్టుకుని ఆలోచించను. ఏది ధర్మం, ఏది న్యాయమని అంతరాత్మని అర్థించాలి. భాస్కర్, 8 సంవత్సరాలు నా కోసం రాత్రి పౌలు కష్టపడింది, చాకరీ చేసింది, కంటికి రెప్పలా నన్ను కాపాడింది, అల్లారు ముద్దుగా నన్ను పెంచింది, చదివించింది. తనకంటూ ఏమి లేకుండా అంతా నా కోసమే బ్రతికింది. నా కోసమే తన అవసరాలు మానుకుంది, తన ఆశలు చెప్పుకుంది. అలాంటి అక్క, తల్లి కాని తల్లి, ఏనాడు తన ఒక్కగానొక్క కోరిక నాతో చెప్పింది. భాస్కర్, మీరే చెప్పండి ఈ స్థితి. వాసంతి, మన ప్రేమ మీ అక్కకు తెలియదా? తెలీదు, తెలిస్తే ఇలా ఎన్నడూ బయటపడదు. తన ఆశను, అనురాగాన్ని తనలోనే దాచుకుని మిమ్మల్ని నా కోసం త్యాగం చేసేది ఆమె అంతటి త్యాగమూర్తి, ఉత్తమురాలు. వాసంతి, మనం ప్రేమించుకున్న విషయం ఆమెతో చెప్పుండొచ్చునే వాసంతి. ఎప్పుడో చెప్పవలసింది, ఇప్పుడు కాదు. మనసు విప్పి తన కోరిక నాతో చెప్పుకున్నప్పుడు నేను మన సంగతి చెప్తే నన్ను ఏమనుకుంటుంది? తనకడ్డు వచ్చాననుకోదు, కృతజ్ఞురాలా అనుకోదు. వాసంతి, అయితే ఏమని నిర్ణయించావు? నా ప్రాణకన్నా ఎక్కువగా ప్రేమించుకున్న మిమ్మల్ని, నా హృదయంలో దాచుకుని పూజించుకుంటున్న మిమ్మల్ని మా అక్కకే సమర్పించడానికి నిర్ణయించుకున్నాను. వీల్లేదు వాసంతి, వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నీ నిర్ణయానికి నేను ఒప్పుకోలేను. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా జీవించలేదు. నా హృదయాన్ని నువ్వే కదిలించావు, ఈ అనురాగానికి నువ్వే అంకురం వేశావు. పెంచిన ప్రేమను తుంచివేయకు వాసంతి. ఎన్నో ఆశలతో నిర్మించుకున్న మన ప్రేమ మందిరాన్ని చేతులు అలా కొలతొస్తావా? నన్ను అన్యాయం చేయకు వాసంతి, అన్యాయం చేయ. విధి పలీయమైంది, దాన్ని చేతల్లో నా లేత హృదయ చిక్కుపడింది, చెదిరి చిన్నా భిన్నమైపోయింది, అనురాగం అణగారిపోయింది. ఇప్పుడు నేను జీవచ్చువాని, నిర్జీవమైన శిలను, ప్రాణం తప్ప అన్ని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలిని. భాస్కర్, ఇక నన్ను మరచిపోండి, అక్కను చేరదీయండి. ఆమెకు నేను మాటిచ్చాను, దయచేసి నా మాట నెరవేర్చండి. అయితే నాకు ఇచ్చిన మాట, చేసిన ప్రమాణం ఏం కావాలి? అక్క కోసం అన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాను. వాసంతి, నీ అక్క కోసం నువ్వు త్యాగం చేయడం ధర్మం, కానీ నేనెందుకు చెయ్యాలి? నాకే అవసరం? అవసరం లేదు, కానీ ఇక నేను మీకెలాగు దక్కను. ఏ పరిస్థితిలోను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేను. నన్ను మర్చిపోవడానికి మీరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం తప్పదు. ఆ ఎవరో ఒకరు మాకే ఎందుకు కాకూడదు? అవకాశం మా అక్క ఎందుకు ఇవ్వకూడదని మిమ్మల్ని యాచిస్తున్నాను. భాస్కర్, మా అక్కకు సంతోషంతో పాటు నాకు ఆత్మతృప్తిని కలిగించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. వాసంతి, ఈ బాధ్యత నేను వహించలేను, బాధ భరించలేను. మీరేగా ఎన్నోసార్లు అన్నారు, ఎంతటి బాధనైనా సహించే ధైర్యం ఉండాలని. అందుకని అనురాగాన్ని, ఆనందాన్ని, ఆశల్ని నాశనం చేసుకోవాలా? ఆశలను త్యజించి ఆదర్శాల కోసం జీవించేది ఆడది. ఆ స్త్రీ జాతిలో నేను పుట్టాను, ఆ జాతి గౌరవాన్ని నిలబెట్టవద్దా. వాసంతి, వాసంతి. భాస్కర్, నా ఈ ఒక్క కోరిక నెరవేరిస్తే జీవితాంతం వరకు మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను. ఆ పవిత్ర స్మరణతో నేను మరణిస్తాను. చెప్పండి, ఒక్క మాట చెప్పండి, సరే అనండి. వాసంతి, నన్ను ఇలా చిత్రవద్ద చేయకు. వాసంతి, నా కన్నీటితో మీ పాదాలు కడుగుతాను. మీ అనురాగం నిజమైతే, మీ హృదయంలో దయా దాక్షిణ్యం ఉంటే నాశనమైపోతున్న మా కుటుంబాన్ని కాపాడండి భాస్కర్, కాపాడండి. వాసంతి, Thank you.
వాసంతి నీ కన్నీటికి కానుకగా నా జీవితాన్ని అర్పిస్తున్నాను జయించావమ్మా వాసంతి జయించావు భాస్కర్ నన్ను కన్న తల్లి కన్నా నన్ను సృష్టించిన భగవంతుని కన్నా మించిన దైవం ప్రత్యక్ష దైవం మీరే భాస్కర్ మరి ఏమిటమ్మా మన ఇంట్లో మేడ మీద ఉన్నారు భాస్కర్ ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా చెప్పమ్మా ఆ అబ్బాయికి అమ్మా బంగారు కొండ ఆ బంగారు కొండకు అక్కనిచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి ఒప్పుకోదమ్మా అక్క చాలా అదృష్టవంతురాలమ్మా అందుకని తప్పకుండా ఒప్పుకుంటారు అడిగి చూద్దామమ్మా అదిగో ఆయనే వస్తున్నారు నువ్వు అడగమ్మా బాబు ఒకసారి ఇలా వస్తావు ఏమ్మా కూర్చో బాబు ఆ ఏం లేదు ఢిల్లీలో మీ మేనమామ గారు ఉన్నారన్నా కదూ ఆయన అడ్రస్ కాస్త ఇస్తావు ముందు ఈయన అభిప్రాయం తెలుసుకుని కాదమ్మా మనం ఆయనకి రాయాలి అభిప్రాయం అదేనండి మీరు మా ఇంటి అల్లుడు కావాలని పెద్దల్లుడు కావాలని మా అమ్మ ఆశ మా అక్క గీతని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా అని అడుగుతూ ఉంది మొహమాటం లేకుండా మనసులో ఉండేదేదో చెప్పు నాయనా మా అక్క అందమైంది గుణవంతురాలు తెలివితేటలు గల అమ్మాయి మరేమీ ఆలోచించకండ సరేనండి ఏం నాయనా అలా మౌనంగా ఉన్నావు మౌనం అర్థాంగీకారం అమ్మా ఆ మాట కాస్త ఆయన నోటితోటి చెబితే మిగతా సగం కూడా పూర్తి అవుతుంది కదమ్మా చెప్పండి సార్ చెప్పండి మీ ఇష్టం అమ్మా మీ ఇష్టం అమ్మా మిగతా ఏర్పాట్లని వెంటనే చేసేద్దాం సరేనమ్మా నువ్వు నిజంగా అదృష్టవంతురాలివక్క మనసారా అభినందిస్తున్నాను ఏమండి ఆలస్యం అయిపోయింది తొందరగా బయలుదేరండి ఇదిగో బయలుదేరుతున్నా బయలుదేరుతున్నా అబ్బా బయలుదేరమంటే ఇదిగో వెళ్తున్నా ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది సుమండి బాగుంది బాగుంది అక్కడ మిమ్మల్ని చాలా ఫోటోలు తీస్తారు కదా నాకు 4-5 ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వండి వాళ్ళ ఫోటోలు అడుగుతామా చేస్తామా పత్రికలో పడతాయి కదా కత్తిరించుకుంది కానీ అది సరే ఈ రోజు సభలో మాట్లాడడానికి ఏమైనా ఆలోచించారా అదే ఆలోచిస్తున్నాను పొద్దుటి నుంచి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఫైల్ ఫైల్ ఇదిగోనండి ఇదిగో వెళ్ళండి ఏమండి కాస్త ఆగండి చచ్చాం ఎక్కడికే పరిగెడుతుంది గంట పేరండు ఎన్నాళ్ళు కాపాడినట్టే ఇవాళ కూడా కాపాడరాత్రండి ఏమండి ఇలా తిరగండి కొంచెం ముందుకు రండి కాంతం ఏమిటి హారతలు గీడుతున్నాం నేనేమన్నా యుద్ధానికి పెడుతున్నానా అదేమిటండి శుభవాంటి సభకెళ్తూ పాడుమాటలంటారు నేను అంటున్నానా అవే వచ్చేస్తున్నాయి ఏమండి వాళ్ళు ఎందుకని కారు పంపలేదు ఎవరు పంపలేదు వీళ్ళే ఈ సభ ఏర్పాటు చేసిన వాళ్ళు అవును ఎందుకని పంపలేదు కాంతం చూచావా నేనంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం ఎంత ఇది మానేసి ఇంట్లో కూర్చుంటావు అయ్యో అదేమిటండి అలానే సభకెళ్లకుండా ఆగిపోతారా ఏదో ట్యాక్సీ చేసుకు వెళ్ళండి ట్యాక్సీలోనా మనకున్న పేరు ప్రతిష్టలు గౌరవానికి వెళితే సొంత కార్లో వెళ్ళాలి లేకపోతే సింపుల్ గా వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా వెళ్తాం సింపుల్ గా నడిచి వెళ్తాం వెళ్ళండి ఇదిగో ఏం లేదు అంత గుంపులో ఒక్కడిని ఒంటరిగా ఎలా వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాను వెళ్ళనా మరి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి ఇదిగో వెళ్తున్నా వెళ్తాను వెళ్ళండి
ఏమయ్ కాంతా నన్ను రమ్మని నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా ఇదిగో వచ్చేస్తున్నా ఆయన ఇప్పుడే వెళ్ళారు పద పోదాం మహాశయులారా సోదర సోదరీమణులారా ఈనాడు మహాశుదినం ఇప్పుడు మీకు ఆంధ్ర కథానికారత్న దురంధరులకు శ్రీ గండభేరుండం గారిని మీకు పరిచయం చేయబోతున్నాము ఏమే కాంతో మీ ఆయన ఎక్కడ కనపడటం లేదే ఉండవే ఉన్నట్టుండి ఆయన వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తారు చూడు చూడు అబ్బబ్బా జనం ఎంత కిటకిటలాడుతున్నారు వీరే ప్రఖ్యాత కవి శ్రీ గండభేరుండం గారు మన సంఘం తరఫున వీరిని పుష్పమాలాలంకృతం చేయుతున్నాము కాంతం రాణి ఇంటికి రాణి చెప్తాను తమ్ముడు ఈ పూలదండ చెండు ఎంత రాయండి ఎందుకడుగుతావులే అదిగాక సన్మాన సభ అయిపోగానే వెంటనే నేను ఎల్లగొస్తాను ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద నాయకులంతా వచ్చారు వచ్చి ఏమండి సన్మాన సభ అయిపోగానే వెంటనే వెళ్ళిపోతారా మా నలుగురితోటి నాలుగు మాటలు మాట్లాడరా అన్నారు బాగుండదని నలుగురితోటి నాలుగు మాటలు మాట్లాడొచ్చేసరికి ఆలస్యమైంది కాంతం ఏమి జనం కిటకిటలాడిపోయారనుకో అయితే అంత గొప్ప సన్మానం అని చెప్పండి చెప్పాలా ఆ వీరణాలు ఆ తోరణాలు ఆ పూర్ణాలు ఆ లైట్లు అబ్బ కళ్ళకి జిగ్జిగేలు జిగ్జిగేలు అన్నాయనుకో ఇంత సన్మానం జరిగితే ఒక్క మాలే వేశారేమండి ఒక్కట నువ్వు అక్కడికి వచ్చుంటే నా ముఖమేనే కనబడేది కదా ఏ మీరు ఎక్కడైనా మూల కూర్చున్నారా ఎవతరేది పూలమాలలు వేశారు చూడు గుట్టలు 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 నన్ను ముంచేశారనుకో మరి ఆ మాలన్నీ ఏమైని వేశారు కదా అవన్నీ తీసుకొస్తామా అవన్నీ తీసుకురావాలంటే నాలుగు లారీలు ఉండాలి నాలుగు లారీలు అందుకని శాంపిల్ గా ఒకటి తెచ్చాను అవునండి మిమ్మల్ని ఎవరైనా పొగిడారా పొగరా మరి ఉన్నట్టుండి మన ఊరు చైర్మన్ గారు లేచి గండభేరుండం గారు మన కళకు ఒక భోషణం అన్నాడు ఆగండి సార్ ఆగండి నన్ను ఆటే పొగడకండి అలాంటివి నాకు ఇష్టం లేదు తర్వాత సభాధ్యక్షులు ఉన్నారే వారు లేచారు మన గండభేరుండం గారు ఆ ఆంధ్రభాషామ తల్లికి గండ పెండేరు వంటి వారు అన్నారు సార్ ఆపండి సార్ ఆపండి నాకు ఆటే పొగడతలు ఇష్టం లేదు అని ఎక్కడికెక్కడ కట్ చేసి కూర్చోబెట్టాను లేకపోతే సన్మాన సభ ఇప్పుడు అయ్యేదా ఏమండి మీరు మాట్లాడారా మాట్లాడలేదు మరి నేను మాట్లాడకపోతే వదులుతారా నా ఉపన్యాసం లేకపోతే సభ ఉంది రెండు గంటల సేపు ఏక టాకీగా ఉపన్యాసం చేశాను కవి దేశానికి వెన్నెముక జీవగర్ర అన్నాను ఏమిటండి జీలకర్ర ఎవత్రది జీవగర్ర జీవగర్ర కొట్టారు చూడు ఎవరిని మిమ్మల్నే నన్నెలా కొడతారు నేను పైన ఉన్నానుగా క్లాప్స్ అంటే చప్పట్లు కొట్టారు కొట్టారు కూర్చునే ఉన్నారు సద్దు సద్దు అని సర్దేటప్పటికీ తల ప్రాణం తోకి తోక ప్రాణం తలకి వచ్చి సరే గాని ఆ మాల ఎక్కడికొన్నారు కొనడమా డబ్బిచ్చుకోనమా సన్మాన సభ వచ్చింది కాదు మిమ్మల్ని పూల కొట్టు దగ్గర చూసిన వాళ్ళు చెప్పారు చూసారా అబద్ధం శుద్ధబద్ధం కాదు అంతా నిజమే శుద్ధ కోతలు కోతలు శుద్ధ కోతలు కోతలుగా మీ చేతలు సుందరి నేను సభకొచ్చాం తెలిసిందా అవును ఆ ద్వారాన్ని కళ్ళారా చూశాను చూసారా ఎందుకండి అబద్ధాలాటం ఎన్నాళ్ళు ఈ మోసం ఏనాడన్నా మీరు నిజం చెప్పారా మీకు సిగ్గు లేదు ఎన్నాళ్ళ నేను మాత్రం పోనీ లేని ఊరుకుంటాను ఇది మీకు న్యాయంగా ఉందా ఏమండి ఏమిటి ఎందుకు ఎందుకొచ్చింది పది రోజుల పాటు ఉప్పు లేకుండా చప్పటి గంజి తాగితే జ్వరం గారు ఖరారైపోతుంది ఉప్పే చేస్తానండి అమ్మా ఏమ్మా ఇందులో కాస్త వేలిముద్ర వేయమ్మా ఎందుకమ్మా అక్క పెళ్లికి డబ్బు కావాలి కదమ్మా అందుకే మన ఇల్లు బ్యాంకులో తాకట్టు పెడుతున్నాను గీత వెలుగొట్టారు పద పెళ్ళొస్తానే వాసంతి అక్క నే
నేను జ్ఞాపకం ఉంటానా ఏంటే మాటలు వారం వారం ఉత్తరం రాస్తాను జవాబు రాయి ఓ వెళ్ళొస్తాను వసంతి వెళ్ళి రండి చన్నీళ్ళు స్నానం చేస్తే సుస్థి చేదు ఏం పర్వాలేదు నా ఆరోగ్యం కాపాడుకోవడం నాకు బాగా తెలుసు కాఫీ తీసుకురానా ఏం అక్కర్లేదు నన్ను కాస్త ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలి ఇలాంటి పద్ధతులు నాకు నచ్చు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా నిజం చెప్పండి నేనంటే మీకు ఇష్టం లేదా గీత అర్థం లేని ఆవేదనతో అసలే నేను సతమతమవుతున్నాను నన్ను వేధించకు క్షమించండి ఏదో తెలియక అడిగాను ఇక్కడ కాలు లేదు నేను బయటపడుకుంటాను
ప్రియమైన వాసంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను వేరే కాపురం వెళ్ళేప్పుడు మా దాంపత్య జీవితాన్ని గురించి ఎన్నో కబర్లు నీకు వ్రాయాలని ఆశతో వెళ్ళాను కానీ నా ఆశలని నిరాశలైనాయి నా కలలని కల్లలైనాయి నేను అనుభవిస్తున్న బాధ వేదన నీతో చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుందని ఈ ఉత్తరం రాస్తున్నాను వారు చాలా మంచివారు కానీ ఎందుచేతనో వారి అనురాగాన్ని నేను పొందలేకపోతున్నాను తాళి కట్టిన భార్యనయ్యాను కానీ నాకు వారి హృదయంలో స్థానం లేదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిల పరధ్యానంగా ఉంటారు అర్థం కాని ఆవేదనతో అగుపిస్తారు వారిని నా వారిగా చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ ఓడిపోయాను ఇప్పుడు కేవలం నేను ఒక యంత్రంలా బ్రతుకుతున్నాను నిన్నెప్పుడు మరవని గీత అమ్మా మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు పిలిచారట అవును వాసంతి నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి చెప్పండి అది ఆఫీస్ విషయం కాదు సొంత విషయం ఏంటండి నువ్వు కోపం అంటే చెప్తాను నేను కోపమినితే ఎరగను వాసంతి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే ఎంత దాచుకోలేను మనసు విప్పి చెప్తున్నాను విను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని మన్నించండి దయచేసి నన్ను బాధించకండి గౌరవనీయులైన బావగారికి వయసులోనే కాదు విచక్షణ విజ్ఞానంలో పెద్దవారు మీరు మీకిలా ఉత్తరం వ్రాయవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రమీద ఆరిపోతున్నప్పుడు చిన్న చీపురుపులే దాన్ని ఎగదోసి మళ్ళీ వెలుగుస్తుంది ప్రస్తుతం నేనలాంటి పనికి పూనుకోవడం తప్పు కాదనుకుంటాను మీరు ప్రమిద లాంటి వారు మీ నుంచే మాకు వెలుగు రావాలి ప్రపంచంలో 190 మంది ఆశలు ఈడేరని వాళ్ళే అనురాగం ఫలించని వాళ్ళే వాళ్ళందరూ భగ్నమైన తమ ప్రేమగాథలు తలుచుకుని వారి జీవితాలను వారిని ఆశ్రయించుకున్న వారి జీవితాలను నాశనం చేసుకుంటే ఇక ప్రపంచంలో మిగిలేదేముంటుంది సమాధులేగా ఆలోచించి చూడండి త్యాగం చేయడం సులభం కానీ దేనికోసం త్యాగం చేసేమో అది సాధించిన నాడే ఆ త్యాగం సఫలమవుతుంది మా అక్క సంతోషం కోసం మిమ్మల్ని త్యాగం చేశాను మీరు మీ పవిత్ర ప్రేమను త్యాగం చేశారు కానీ ఈనాడు మీ అనురాగాన్ని పొందలేక అసహాయ స్థితిలో ఉన్న అక్కను తలుచుకుంటే మనం చేసింది త్యాగమా ద్రోహమా ఒక్క క్షణం ఆలోచించి చూడండి మనుషుల్లా పుట్టి చాలామంది పశువుల్లాగా బ్రతుకుతారు ఏ కొద్ది మందో కొందరి హృదయాల్లో దేవతలా వెలిసి పూజలందుకుంటారు బావగారు మీరెప్పటికీ నా హృదయంలో నా ఇలవేల్పుగా పూజలందుకోవాలని ఆశిస్తాను ప్రార్థిస్తాను మీ సహోదరి వాసంతి ఇన్నాళ్ళు నీ మనసు చాలా నొప్పించాను కదా లేదండి కాదు గీత నాకు తెలుసు ఇన్నాళ్ళు నేను కళ్ళుండి గుడ్డివాణ్ణయ్యా తెలివిండి మూర్ఖుడిలా ప్రవర్తించాను ఈనాడు ఒక జ్ఞానజ్యోతి నా కళ్ళు తెరిచింది గీత ఇక మన సంసారం స్వర్గం అవుతుంది మన కాపురం కళకళలాడుతుంది
మన దాంపత్యం ఆదర్శప్రాయం అవుతుంది. స్వామి వెళ్ళు, లోపలికి వెళ్ళి డ్రెస్ చేసుకురా, అలా బయటికి వెళదాం. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా, త్వరగా వచ్చేస్తా. వాసంతి, నీ జీవితం ధన్యం, నీ చరిత్ర పూజనీయం. నాకే కాదు అందరికీ నీ ఒక ఆదర్శమూర్తివమ్మ, ఆదర్శమూర్తి. గీత రెడీ? రెడీ అండి. సారా మాస్టర్. అదే సత్యమా, రారా రండి అమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్తే. మన పుత్తగారు అతను బాగుందిరా? అయితే అబద్ధాల కొరకు ఆడపిల్ల పుట్టిందన్నమాట. నువ్వు నిజం చెప్పి మగబిడ్డను కదా చూద్దాం. అది ఆవిడతో చెప్పరా. గీత ఇతను ఎవరో తెలుసా? ఎవరో చెప్పు. గజేంద్రన్ కంపెనీలో హెడ్ క్లర్క్. అయ్యో రామ. నే చెప్తానరా అమ్మా. వీడెవడరా? వీడు నిజం కూడా చెప్పదనుంటాడు. గీత వీడు వట్టి కోతలు రాయుడు అమ్మా. అది పూర్వజన్మ, అప్పుడు మన ఉద్యోగమే అది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఘనకార్యం ఇంకోటి ఉంది. అది ఏమిటంటే, త్వరగా చెప్తారా? ఈమె నా సహధర్మచారిణి, పేరు కాంతం. రై ఏట్రాయ్ పూలమాలతో వచ్చేసావు? మేళ తాళాలు దొరకలేదు గనక నిలబడరా. ఏమిట్రా ఇది నాకెందుకు? ఎవడ్రా వీడు పూలమాల వేయని వినంటాడు? నిలబడు. రే ఏమిట్రా అసలు విషయం? నీ దయ వల్ల నాకు టీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. కాదండి, మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. ఓహో అదే. అదేమిట్రా తేలిగ్గా తీసావు. మా కృతజ్ఞత తెలియడానికి నీకు పోల్దండ వేశాం. అది థ్యాంక్స్. వస్తావరా. కాస్త కాఫీ తాగిపోండిరా. ఎవడ్రా వీడు టీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాఫీ తాగితే మా ఉద్యోగం డిస్మిస్. రే పోనీ టీ తాగిపోదు కానీ కూర్చో కసేపు. కూర్చోడానికి వ్యవధి లేదురా, డ్యూటీ ఆన్, ఆన్ లో ఉన్నాం. వారా నీ డ్యూటీ నువ్వు బయటకు చూడరా, నీకే అర్థం అవుతుంది మా డ్యూటీ ఏమిటో. ఏమిట్రా అది? ఎవడ్రా వీడు బయటకు చూడమంటే కూడా చూడంటాడు. రా రా మా చూద్దు కానీ కాంతం కమాన్. డబ్బా గారా. ఎవడ్రా వీడు? రే దీని స్పీడ్ చూస్తే నువ్వు డబ్బాను రా. అబ్బా అబ్బా అంట. రే దీంతోనేరా మన ఇండియా హోల్ మొత్తం అంతా తిరిగి టీ వ్యాపారం చేస్తున్నాం. సరే కదా, నీ అడ్రస్ ఏమిట్రా? అడ్రస్ ఏముంది? నడిమిది నారాయణ గోవింద. రే ఇందులో నవ్వుతావు. రే ఈ ఫ్రంట్ సీట్ మా ఆఫీస్, ఈ బ్యాక్ సీట్ ఏమో టీ కొట్టు. ఇందులో టీ సామాన్ ఉంటుంది, అందులో మేముంటాం. అయితే నీ సంవత్సరానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు అన్నమాట. నీ తలవేరా బ్రదర్, నీ తలవ. నీ రికమెండేషన్ తో నీ టీలో ప్రవేశించాను. కొన్నాళ్ళకు దీన్ని టీలో లాగేశాను, మరి కొన్నాళ్ళకు ఈ చొక్కని టీలో ముంచి ఎత్తేస్తాను రా. ఇంకే నీ సంవత్సరం అంతా టీ అనుకో. ఒక సంవత్సరమా? రే తరతరాలు టీలో పుడతాం, టీలో బ్రతుకుతాం, టీలో సస్తాం. వస్తానా బ్రదర్? ఎక్కబండి. సారీ సారీ సారీ. ఎక్కబండి ఎక్కబండి. వస్తామా? ఏం లేదండి, ఊరికేనే. నేను రావడం వల్ల నీకేమైనా? లేదండి. వాసంతి, ఆనాడు ఆఫీసులో నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయావు. మళ్ళీ నీతో మాట్లాడదామనుకున్నాను, ఈనాటికి అనుకోకుండా అవకాశం లభించింది. వాసంతి, మనసు విప్పి నీతో చెప్పాను, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. స్త్రీ తన జీవితంలో ఒక్కసారే ఒక్కరికి మనసు ఇవ్వగలదు. నన్ను మన్నించు వాసంతి, నన్ను మన్నించు.
ఆశలన్నీ నెరవేరితే మానవుడు దేవుణ్ణే మర్చిపోతాడు. అందుకే జీవితంలో అడుగడుగున నిరాశలు. పర్వాలేదు, అందుకు నేను విచారించడం లేదు. వాసంతి, మనసిచ్చిన మగన్ని చేసుకుని నువ్వు సుఖంగా ఉండు. అదే నా ఆశ, ఆశీర్వాదం. వాసంతి, ఏమిటిది వాసంతి, ఎందుకీ కన్నీళ్ళు? నాతో చెప్పకూడదా? నీ బాధ ఏమిటో చెప్పు వాసంతి, తీర్చగలిగితే నా ప్రాణాలైనా సరే ఇచ్చి తీరుస్తాను. అవకాశం ఎప్పుడో తీరిపోయింది. ఏమిటది? నాదొక విషాద గాథ. నేను ఒకరిని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించారు. కానీ నా సహోదరి, నా కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మా అక్క తన ప్రేమగాథను నాకు చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. కారణం, ఆమె కూడా వారిని ప్రేమించింది. వారు లేకుంటే తను బ్రతుకలేనని నాతో చెప్పింది. ఒక్క క్షణం ఆలోచించాను. ఆ ఉత్తమురాలికి నేను చెయ్యగలిగిన పెచ్చుపకారం ఏముంది? ఆవిడ రుణం తీర్చుకోవడానికి అదే మార్గం అనుకున్నాను. వారిని ఆమెకే అర్పించాను. నేనే స్వయంగా పెళ్లి జరిపించాను. ఇప్పుడు నాకు మిగిలింది ఆ ఆత్మసంతృప్తి ఒక్కటే. వాసంతి, నీలాంటి ఉత్తమురాలు ఎక్కడా ఉండదు. కానీ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకుంటావా? భవిష్యత్తు నాకు అలాంటిది లేదు. లేకే, నువ్వు కావాలనుకుంటే నీ జీవితంలో మళ్లీ వసంతం వస్తుంది. లేదండి, నా భవిష్యత్తును గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. క్షమించండి, నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను. వద్దు వాసంతి, తొందరపడే అలాంటి పని చేయొద్దు. నీ మనసు నొప్పించాను, నన్ను మన్నించు. భయపడకు, రాజీనామా ఇచ్చే పరులకు సంతోషం కలిగించలేకపోయినా మనశ్శాంతి అయినా కలిగించు. వెళ్ళు, వెళ్ళు వాసంతి. మీ పేరేనా వాసంతి? అతను మేనేజర్ రఘు మీకు ఉత్తరం ఇవ్వమన్నా. వాసంతి, నిన్న నిన్ను కలుసుకున్నప్పటి నుంచి నా మనసు ఎందుకో కలవరపడిపోయింది. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నా కోసం రాజీనామా చేస్తానన్నావు. ఎంతైనా నువ్వు స్త్రీవి, ఒక కుటుంబాన్ని కాపాడవలసిందానివి. అందుచేత నేనే రాజీనామా చేస్తున్నాను. ఇక నా వల్ల ఏ విధంగానూ నీ మనశ్శాంతికి భంగం రాదు. ఇక కలుసుకోవటం అంటూ ఉండదు కూడా. నీ శ్రేయోభిలాషి రఘు. ప్రపంచంలో ఎందరో మంచివాళ్ళున్నారు, వాళ్ళ జీవితాలు ఇలా నాశనం చేయడానికేనా ఈ పాడు జన్మ ఎత్తాను? ఏమిటండి ఇది? మీరు ఊరుకోండి, నేను కలుపుతాను కాఫీ. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బలేదానవే. ఇదిగో, మొగుడు పిల్లల ముద్దు ముచ్చట్లు తెలిసిన వాడెవ్వడు ఏమీ అనుకోడు. ఇక 2 మాసాలు పోతే నేనేగా వంట చేసుకోవాలి. అందుకని ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్? అయ్యో, ఇక కలపచ్చు.
కలపచ్చు. చూసారా చూసారా, అరే వసంతి వసంతి, ఆడవాళ్ళు చేయాల్సిన పని మగవాళ్ళు చేస్తే ఇలా అవుతుంది. చా వసంతి, ఉత్సవంగా రాకుండా వచ్చేసావే. అమ్మ కులాస, అందరు కులాసే. ఉన్నట్టుండి బయలుదేరాను, అందుకని రాయలేకపోయాను. వసంతి, మీ అక్క తెలుసు తెలుసు, అక్క ఎప్పుడో ఉత్తరం వేసిందిగా. పోవే బావా, నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు? తీసుకువెళ్ళడానికి. అక్కని తొలి కాన్పుగా సీమంత చేయవద్దు, ఈ రోజే తీసుకువెళ్తాను. ఈ రోజేనా? అవునక్క, రెండు రోజులు లీవ్ పెట్టాను. వెళ్ళమా బావా. సీమంతానికి ఉత్తరం వేస్తాను, తప్పకుండా రావాలి. ఏమిటేవి ఇదాక నీకు పుట్టబోయే కొడుకి స్వెటర్? కొడుకని అంత నిశ్చయంగానే చెప్తావే, కూతురు పుట్టకూడదా ఏమిటి? నాకు గట్టిగా తెలుసు నీకు పిల్లాడే పుడతాడు. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే పుట్టని. అక్క ఇలారా కూర్చో, నేను ఒక విషయం అడుగుతాను, సరిగ్గా బదులు చెప్పాలి. ఏమిటది? ఏం లేదు, కడుపుతో ఉన్న వాళ్ళకు ఏమేమో కోరికలుంటాయట, అవన్నీ పుట్టింటి వాళ్ళు తీర్చాలంటారు. నువ్వేదైనా కోరుకోక, నేను తీరుస్తాను. వాసంతి, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని, ఆనందంగా గడపాలని కోరుకున్నాను. రెండూ నెరవేరి ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అక్క అదంతా నీ అదృష్టం, కానీ ఇప్పుడు నువ్వేదో ఒకటి కోరుకోక తప్పదు, నేను తీర్చగా తప్పదు. చెప్పక, నిజంగా నేను కోరింది చేస్తావా? తప్పకుండా. అయితే నిన్ను పెళ్లి కూతురుగా సింగారించి చూడాలండి. ఇంత కొంటె కోణంగివి అప్పుడు ఎలాగుంటావో చూడాలి. రావాసంతి, నేనే సింగారిస్తాను. త్వరలో నువ్వు ఒకటి దానివి దీర్ఘ సుమంగళి వైవర్తిల్లమ్మా. వాసంతికి ఎలాంటి కొరత రాదమ్మా, దానికి చాలా మంచి మనసు, దాని మనసుకు తగ్గ వరుడే దొరుకుతాడు. ఎవరే పెళ్లి కూతురు? ఏం సిగ్గొచ్చిందమ్మా, రావాసంతి. ఏమిటండి అలా చూస్తారు? మన వాసంతి వాసంతి మిమ్మల్ని చూడగానే దానికి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది. బావా, అక్క మేడ మెట్లకి రావడానికి వీల్లేదు, అందుకని నేనే తీసుకొచ్చాను. వాసంతి, నేను నువ్వు పెళ్లి కూతురులా అలంకరించుకున్నది చూచినప్పటి నుంచి నీ జీవితం కేవలం ఒక బొమ్మలాటగా అయిపోయింది. నా హృదయం ఎలా పరితపిస్తోందో నీకు తెలుసా? అర్థం లేని ఆలోచనతో మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు? బావా, నాకొక్క మాట ఇవ్వండి, ఎప్పుడు ఏ స్థితిలో నన్ను చూసినా మీరేమాత్రం చలించనని నాకు మాట ఇవ్వండి. పెను తుఫానులో చిక్కుకున్న నా మనసుకు శాంతి చేకూర్చాలని మీరనుకుంటే నాకు ఈ ప్రమాణం చేయండి. వాసంతి, ప్రమాణం చేస్తున్నాను, కానీ నా కోరిక ఒక్కటి, నెరవేరుస్తావా? న్యాయమైన కోరిక ఏది నేనెంతవరకు కాదని లేదే. నువ్వు తగిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఏ అరమరికలు లేకుండా స్త్రీ జాతికి తలమానికంగా వర్తిల్లాలమ్మా. పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం నాకు ఉంది, కానీ కృంగి కృశించిపోయిన నా హృదయం
నాతో సహకరించడం లేదు. వసంతి, మా జీవితాలకు వెలుగుబాటును చూపించావి. నీవు మాత్రం ఎందుకమ్మా జీవితాన్ని ఇలా అంధకారమయం చేసుకుంటావు? వెలుగు చీకటి రెండు నాకిప్పుడు ఒకటే. కానీ నన్ను మంచి మార్గంలో నడపడానికి నాకు ఒక తోడు నీడ అవసరం. అందుకని తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఎప్పుడు వసంతి? ఎప్పుడు? చచ్చేలోపుగా ఎప్పుడో ఒక్కనాడు. వసంతి, మీకు టెలిగ్రామ్ ఇస్తాను, తప్పకుండా రావాలి. పిల్లవారి డబుల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. సంతోషం సార్. థ్యాంక్స్ అండి. నువ్వులన్నీ నీవేలా మాకు కొంచెం ఇవ్వమ్మా. సరే అమ్మమ్మ దగ్గరికి. రాజానాన్న నా విధాల మాట. అమ్మమ్మ పండిన ఇయ్యమ్మా చూపులు చూడు, దొంగ చూపులు. చీ, బిడ్డలంటే నీకెంత ఆశమ్మా. నీకు పెళ్ళైతే అరే ఇలా చూడరా, నీ పిన్నని చూడరా. అక్క వీడు అచ్చ నీ పోలికే. అక్కను అమ్ముకు తీసుకోమ్మా. బావి దగ్గర కాలు జారి పడిపోయింది, నీ దగ్గర నిన్ను వెంటనే రమ్మనింది. మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. గీత, నేను ఇంక బ్రతకనమ్మా. అమ్మా అమ్మా గీత, ఓ అసంతి నీకు అప్ప చెప్తున్నా. ఇక నువ్వే దాని తల్లి. మంచి సంబంధం చూసి దాన్ని ఒకింటి దాన్ని చెయ్యవలసిన బాధ్యత నీ. అమ్మా అమ్మా ఇంకా నీ అక్కే నీకు తోడు నీడా. నేను కళ్ళ చూడలేకపోయినా నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఇంటి దాని మీద సుఖంగా ఉంటే నాకు అన్యా. అనుకునేదేముంది, చేసేద్దాం, బ్రహ్మాండంగా చేసేద్దాం. ఆహా, ఇంతకు చేసుకునేవాడిని చూసారా? ఇక మీరు చూడాలి. అబ్బా నువ్వు అసలు నాతో మాట్లాడద్దు. అదేమిటమ్మా ఇంతమంత కోపం వచ్చింది? కాకుంటే ఏంటి, నేను నీతో ఉండడం ఇష్టం లేదు, అందుకే తరిమేస్తున్నావు. వాసంతి ఎంత మాట అన్నా, నిన్ను నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాని తరిమేస్తానా? అయ్యో అక్క, నేనేదో తమాష కంటే నువ్వు ఇంకా పసిబిడ్డవే. చిలిపితనం పోలే బావా, నాకు ఒక చిన్న ఉయ్యాల తీసుకురా. గీత బాగా ఏడుస్తున్నట్టున్నాడు. బాసంతి నువ్వు బాబు పట్టించు, నేను వెళ్ళి బాబుని తీసుకుంటా. ఇదిగో నువ్వు వెళ్తే బాబు ఏడుపు మానడు, వాసంతి వెడితే గప్చిపుగా ఉంటాడు. చూద్దాంగా. చూడు చూడు, నీకే తెలుస్తుందిరే. వాసంతి కొంచెం అనువదించు.
అక్క వడ్డిస్తే అంత తింటారు, నేను వడ్డిస్తే చాలంటారే. తర్వాత అక్క వచ్చి మీరు చిక్కిపోయారని నన్ను చూస్తుంది. వడ్డించండి. నేను నువ్వే తీసుకోమ్మా, నా మాట వినట్లేదు. ఏమండి అయిందా మీ బుర్రపాటం? పోండి పోయండి. పండక్కి తపాకాయలు చుచ్చుబుడ్లు అన్ని పడుకొచ్చారా? గీత వాసంతి, గీత వాసంతి ఎక్కడ? అవన్నీ ఏంటి బావా? ఇదా దీపావళికి తపాకాయలు అవన్నీ కొత్త బట్టలు చీరలు. ఎలా ఉంది మన సెలక్షన్? ఇది బాగా అయితే ఇది నేను తీసుకో, ఇది నేను తీసుకుంటా. అయితే కరెక్ట్, ఇది కట్టుకున్న వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుందని మన కొట్టువాడు కూడా చెప్పాడు. డే నోయి నీ తోడా ఆనందం పొంగే నోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా చాలా బలహీనంగా ఉంది. ఉన్నట్టుండి ఏర్పడ్డ భయకంపమే దీనికి కారణం. మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. కొన్నాళ్ళు పక్క మీద ఉండటమే మంచిది. డాక్టర్, నయం కావడానికి ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళు ఎందుకు భాస్కర్? 4 రోజుల్లో నయం అవుతుంది. అంటే భయపడవలసిన అవసరం లేదు. మిస్టర్ భాస్కర్, ఓసారి ఇలా రండి. గర్భకోశం దెబ్బతింది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి ఆఫీసుకు వేళైందిగా? నేను వడ్డించనా? వడ్డించడం ఆయిందక్క, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మందు తీసుకో. అవును గీత, నువ్వు వేళకు సరిగ్గా మందు విశ్రాంతి తీసుకో. నా సంగతి కానీ ఇంటి సంగతి కానీ నువ్వేమీ పట్టించుకోకు. వాసంతి ఉందిగా.
తినరా ఈ ముద్ద తిన్నావంటే నీకు ఇన్ని బొమ్మలు కొనిపెడతా తినమ్మా తినక్క నీకు ఒంట్లో బాగలేదు కదా ఎందుకు వారితో అలా అవస్థ పడుతున్నావు వెళ్ళక్క వెళ్ళి పడుకో వాసంతి ఇవాళ నాకు భోజనం అక్కర్లేదు కొంచెం పాలు కాచిస్తే చాలు ఇదిగో వీడికి అన్నం పెట్టి వస్తాను బావా నేను కాచి పెడతానండి వద్దు గీత నీ ఒంట్లో బాగాలేదు నువ్వు వెళ్ళి పడుకో వాసంతి ఇస్తుంది వాసంతి 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 ఏమండి ఏం కావాలి నాతో చెప్పండి ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కావాలి రాత్రి 10 గంటలైంది నువ్వు వెళ్ళి పడుకో వాసంతి ఏం బావా ఆఫీస్ సూత్రాలు ఉన్నాయి కొంచెం టైప్ చేసి పెడతా వాయిస్ రా బాలేదానివి వాసంతి ఇట్లా టైప్ చేశావు సారీ బావా ఈసారి కరెక్ట్ గా టైప్ చేస్తాను చూడండి సరేలే దేశంలో పేపర్ కరువు కారణం ఏమిటా అని చూస్తున్నాను ఇంతకు నువ్వేనన్న మాట సరే సరే కానీ త్వరగా ఏమిటే వాసంతి అర్ధరాత్రప్పుడు ఈ వికవికలు పక్కపక్కలు ఏం లేదక్క బావా ఆఫీసు ఉత్తరాలు టైప్ చేయమన్నారు చేశాను అంతా తలకిందులుగా పడింది రాను రాని ఇంట్లో అంతా తలకిందులే అవుతుంది నిన్న నేను లాపలేదు అచ్చ అర్థం పలికి వచ్చింది అది నా ఇంట్లో కాలు పెట్టింది నువ్వు తల్లిని మర్చిపోయాను పిల్లని మర్చిపోయాను తెల్లనివన్నీ పాలనుకుని ఏమారిపోయాను చదువుకున్నవారు కదా కాస్త నీదే నిజాయితీ ఉంటుంది అనుకున్నాను ఇలా దాని మైకల్లో పడి సిగ్గు లేకుండా కుంగుబట్టు తిరుగుతాను కాదు నా వల్ల కాదు అన్యాయాన్ని భరించలేను ఇన్నోళ్ళు నోరు మూసుకునే ఉన్నాను మీరు దాంతో సరసల్లాపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నాటిస్తావాలి కాదు ఆపిస్తుదానా అది నీ చెల్లెలి తోబుట్టువే పెళ్లి కాని పిల్ల అన్యాయంగా అభాండాలు వేసి దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు నేను నాశనం చేసింది చెల్లెలు కనుక చేర తీశాను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ అదే నా జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకుంది నాకు సరదిగా తయారైంది నా సంతోషాన్ని మంట కలిపి నా గొంతు కోస్తోంది నీతి అవనీతి అనే విచక్షణ లేకుండా ఇంత నీచానికి పాల్పడుతుంది దానికి సరే మానం మర్యాద సిగ్గు శరం ఏమీ లేవు మీగానే ఉండక్కర్లే నాకు ఒంట్లో బాగా లేదనే నెపంతో మీరిద్దరూ నా కళ్ళెదుటే సరసన సాగిస్తున్నారే నీకు ఇది న్యాయమా ధర్మమా రాత్రి పొగలం లేకుండా వాసంతి వాసంతి అని మీరు దాని వెనకాలే తిరుగుతుంటే ఇరుగు పొరుగు నా మొహంలో ఉమ్మేస్తారు దానికి సరే బావి వరుసలు తెలియవు మీరు కూడా దాని మొహంలో పడి ఇలా పిచ్చివాళ్ళు అవుతారా చిచి చివరికి ఇది సంసారి కొంప కాదు సాని కొంపగా తయారైంది కొట్టండి అది చెప్పిందని ఎందుకు ఆపుతారు కొట్టడం తిట్టడం కూడా దానిష్ట ప్రకారం జరగాల్సిందేనా ఇంట్లో మీకు మాత్రం అధికారం కూడా లేదా ఆపడానికి కదా ఎవరు కొట్టండి చంపండి నువ్వు ఆడదాని కావు రాక్షసు బావా నలుగురు మనల్ని చూసి నవ్విపోవాలా వెళ్ళండి దయచేసి వెళ్ళండి అక్క నిజా నిజాలు తెలియకుండా ఎంత రగడ చేసుకున్నావు ఇరుగు పొరుగు తెలిస్తే ఎంత అవమానం అక్క ఆడదిగా పుట్టడం ఒక్కటే నా తప్పు అంతకన్నా వేరే పాపము ఎరగను అక్క బాబు బాబు వాసంతి 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 వాసంతి
मैडम गुंदे वादल नीव सतोष का उड़ू को नी जीत नाशनमें ने भरी अंके ने वोसम वतक ने पाप इन नीकेना चालू अदे ना भाग्यवास दिल्ली अल्पम अन तो मन इंटर महालक्ष्मी वेल्ली मन जीवन ज्योति आरी अन्याय का अभा वैसी तोबुट तरी वैसावे येमात्र हृदय उदा नीक नीलों मानवत् द्रोह तलपेक अजा द्रोह तलपे अजा पापा गुड़कटिंदी आ पुण्यवती के कलंका आपादी नि भगवंत क्षमता गीता भगवंत क्षमता कला कपटों एरगनी आ तल्ली रासिन उत्तरं चदु चदु प्रति अक्षर में कलमशन लेनी आम हृदय कति वाक्य आम त्याग प्रतिफल गीता मच्छले माणिक्या मोसकारी अवे नीकी जीविता प्रसाद आ देवत द्रोहिणी अवे ये नोरा पाप एंत बाधपड़ वेलिपोइंदो आवेदन तो आम लेत हृदय एंत कुमिलिपोइंदो नाशन चेशाव गीता आम जीविता नाशन चेशाव नीकु तेलियदु गीता नीकु तेलियदु मुंदु नन्नु प्रेमिंचिंदी तन हृदय देवतगा पूजिंचिंदी नी पेळ्ळैन तर्वाते तन पेळ्ळनुकुंदि कानी नी मनसुलो उन्न कोरिक तेलुसुकोनि नीकिच्चिन वाग्दानं निलबेट्टुकोवडं कोसं नी संतोषानि चूचि उप्पुंगिपोवडं कोसं तन प्रेमनु त्यागं चेसिंदि नन्नेनि कल्पिंचिंदि एवरू तलपेटले एवरू ऊहिं महत्तर त्यागन तन अक् कोसम चेसिंदा महालक्ष्मी मन पेटी ना सोदरी का प्रत्यक्ष दैव का वे गीता प्रत्यक्ष दैव का वे गीता पवित्र मूर्ति आदर्श शिखरा अक आम अपवित्र चशा गीता नवेन्नी जन्मनिस्तरा पापा की प्रायश्चित ले वासंती आना अखरागमे नी जीवाधारमेना मोसपोयावे वासंती मोसपोयावे मरणी नीचे प्रवर्त देवत दिखले तरवे बंगार तल्लीग दयचेसी दी क्षमापण को प्रायश्चित अनसानी चूँगी वासंती चलने मन नी कोसम कुमिली चपंडी तपकड़ा वस्तु ना तपल नी परगण वस्तान
లేదు గీత కనిపించలేదు అంతేనా నీకు వాసంతి నాకు కనిపించదా ఎన్నటికీ కనిపించదు ఊర్కో గీత ఊర్కో ఎలాగైనా సరే వాసంతిని వెతికి తీసుకొస్తా నీ ఆరోగ్యం పాడు చేసుకో వెళ్ళు గీత వెళ్ళి పడుకు వాసంతి ఇవాళ నువ్వు లేచిన వేళ చాలా మంచిదమ్మా కాస్తలో తప్పిపోయింది గాని లేకపోతే ప్రాణాపాయం జరిగి ఉండాల్సింది నీ అదృష్టం గాయాలు కూడా అట్టే తగలేదు నేను నిజంగా అదృష్టవంతురాలిని కాదు అయితే ఈ ప్రమాదం ఇలా తప్పేది కాదు ఏమ్మా అలా మాట్లాడుతున్నావు నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు వెంటనే పిలిపిస్తాను కావలసిన వారు నాకెవరు లేరు నేను కానాథను అనాథ అవును దయచేసి మీరు ఇంకేం అడగండి లేదమ్మా నేనేమి అడగను ఇక నాకు అవసరం కూడా లేదు విశ్రాంతి తీసుకోమ్మా నేను వస్తాను ఎక్కడండి పంచ ప్రాణాలు నా మీదే పెట్టుకుని అక్క అక్క అని అల్లాడిపోయాను నా చెల్లె ఎక్కడండి నా తల్లి ఎక్కడండి గీత నా మాట వినవు లేదండి ఇక వాసంతి రాదు ఈ పాపిష్టి మొహం చూడదు ఒక్క కడుపును పుట్టాం ఒక్కటిగా మెలిగాం దాని మనసు తెలుసుకోలేకపోయాను ఎలాగైనా సరే వాసంతిని తీసుకొచ్చే బాధ్యత నాది ఏమండి పేపర్లో వేయిస్తే పేపర్లోనా అవునండి వెంటనే వేయించండి వాసంతి నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనుమానించాను అవమానించాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ఇప్పుడు నా సర్వస్వం నీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే రావలసి అని వేయించండి వెళ్ళండి అలాగే గీత ఇప్పుడే వేయిస్తాను నువ్వు మందు తీసుకో చెప్పిన పొల మొక్కలను తెచ్చానమ్మా సరేనమ్మా ఏమయ్యా మీరు చెప్పిన పొల మొక్కలను తెచ్చానమ్మా అవన్నీ ఎక్కడ పెట్టాలో నేను వెచ్చి చెప్తాను నువ్వు వెళ్ళు సరేనమ్మా వాసంతి నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి ఇల్లు కలకళ్ళాడుతూ ఉంది ఏమ్మా గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయా హృదయంలో తగిలిన గాయాలెన్నో వాటంతట అవే మానిపోయాయి ఇవి మానకపోతాయా మీ ఆదర అభిమానులకు నేను రుణపడి ఉన్నాను మీకు ఇంకా భారంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి వెళ్తావమ్మా చూడమ్మా లెక్కలేనంత ఆస్తుంది లంకంత ఇల్లుంది అన్నీ ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి మాత్రం లేదు కారణం తెలుసు 3 సంవత్సరాల క్రితం ఒక్కగానొక్క కొడుకు చిన్న మనస్తాపం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి నేను ఎంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు మళ్ళీ ఆ స్థానంలో నాకు మనశ్శాంతినివ్వగలదానివి నువ్వేనమ్మా నువ్వు నాకు చేయగల ప్రతి ఉపకారం ఇదొక్కటే ఇది నీ ఇల్లమ్మా వెళ్ళమ్మా గీత నీ ఇష్ట ప్రకారం పేపర్లో కూడా వేయించాను వాసంతి రాలేదని మూర్ఖంగా నువ్వు మందు కూడా మానేశావు గీత నన్ను అన్యాయం చేయకు గీత మన్నించండి గీత బాబు గీత ఈ పసిగందును చూడు చూడు గీత ఈ మాణిక్యాన్ని నువ్వే నాకు ప్రసాదించావు నువ్వు వీడి కోసమైనా బ్రతకాలి గీత వీడి కోసమైనా బ్రతకాలి ఇంకా ఎందుకండి ఈ జీవితం అడుగడుగునా నరకం అనుభవిస్తూ చేసిన పాపం చిత్రమద చేస్తుంటే జీవించడం కంటే ఎంత త్వరగా పోతే అంత మంచి గీత ఒక్కటే ప్రార్థన ఎలాగైనా వాసంతిని కనిపెట్టండి
నా క్షమాపణ చెప్పండి. అంతే కాదు, నా బాబు వాసంతిని తల్లిని చేయండి. చేస్తారా? నా కోరిక మన్నిస్తారా? ఆలోచించకండి, ప్రమాణం చేయండి. అప్పుడే నాకు ఆత్మశాంతి, హాయిగా కళ్ళు మూస్తాను. వాసంతిని నా బాబుకి తల్లిగా చేస్తారు చెప్పండి. నా కోరిక నెరవేరుస్తారా చెప్పండి. గీత, ప్రమాణం చేస్తున్నా, నీ ఇష్ట ప్రకారమే వాసంతి బాబుకు తల్లి అవుతుంది. సార్, టెలిగ్రామ్. టెలిగ్రామా? అవును. మావయ్య, మావయ్య. ఏమ్మా? మీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ ఏదమ్మా? చదువు. అరైవింగ్ టుమారో మార్నింగ్ ప్లేన్ బాబు. బాబు, నా బాబు, నా బాబు వస్తున్నాడా? వచ్చేసాడమ్మా, నా బాబు వచ్చేసాడు. వాసంతి, నువ్వు వచ్చిన వేళా విశేషం తల్లి, నా బిడ్డ కూడా వచ్చేసాడు. మావయ్య. అమ్మా, ఇక నాకు ఏ చింత లేదమ్మా, ఏ చింత లేదు. నా బిడ్డ వచ్చేస్తున్నాడు, నా బిడ్డ వచ్చేస్తున్నాడు. బాబు దండాలు, బాబు దండాలు. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఎవరి కొత్త అమ్మాయినా? ఈమె పేరు వాసంతి. వాసంతి, నేను నీకు చెప్పానే, వీడే మా అబ్బాయి. రండి. నువ్వు వెళ్ళిన నాటి నుంచి నాకేదో పిచ్చి పెట్టినట్టేంద్ర. ఈ అమ్మాయి వచ్చింది, మన ఇల్లు ఇల్లుగా ఉంది, నాకు కూడా కొంచెం మనశ్శాంతి లభించింది. నిజంగా ఈ అమ్మాయి లక్ష్మిరా, మహాలక్ష్మి. చాలండి. అసలు ఈ అమ్మాయి మన ఇంటికి ఎలా వచ్చిందో తెలుసా? ఒకరోజు నేను కారులో వెళ్తున్నాను, నీతో కాస్త మాట్లాడాలి. రండి, కూర్చో. వాసంతి, నువ్వు అనాథవని నాన్నగారితో చెప్పావట. నువ్వు అనాథం ఎందుకు కావాలి? నాకేం అర్థం కావడం లేదు. ఒక్క కడుపున పుట్టిన అక్కకే అర్థం కాలేదు, కనుక నేను ఇలా అనాథనయ్యాను. నిజంగానా? అవును. ఎవరి సంతోషం కోసం నేను నా సర్వస్వం త్యాగం చేశాను? ఆమె తన జీవితాన్ని నేను నాశనం చేసినట్లు భావించింది, అంతే. ఇల్లు వదిలి వచ్చేశాను. వాసంతి, నిన్ను మళ్ళీ మా ఇంట్లో కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. నేను అనుకోలేదు. నిజం చెప్పు, నేను మళ్ళీ ఇక్కడ కూడా దాపురించానని భయంగా ఉందా? లేదు, నాకేం భయం లేదు. ఏనాడు మీరు నా కోసం ఉద్యోగం రాజీనామా చేశారు, ఆనాడే అనుకున్నాను మీరు ఉత్తములని. వాసంతి, నీకంత మంచి అభిప్రాయం కలిగినందుకు చాలా సంతోషం. ఆ అభిప్రాయాన్ని చివరిదాకా కాపాడుతాను. చూడు, ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా స్వతంత్రంగా ఉండొచ్చు, ఇక్కడ నీ ఇష్టాన్ని కాదని ఏదీ జరగదు. ఈ మాట చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వస్తాను వాసంతి.
పిలిచారా మావయ్య? అవునమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏం లేదు, నాకు ఒక చిన్న కోరిక ఉంది తల్లి, అది నెరవేరితే చాలు. అదేంటి మావయ్య? చూడమ్మా, వస్తాడో రాడో అనుకున్నవాడు ఎలాగైతే మనసు మార్చుకుని తిరిగి వచ్చాడు, అలాగే ఈ ఇంట్లో దీపం పెట్టడానికి ఒక కోడలొస్తే ఇక నాకు ఏ కొరత లేదమ్మా. దానికి మావయ్య, పిల్లని చూడండి, పెళ్ళైపోతుంది. పిల్లని ఎప్పుడూ చూశాను. నిజంగానా? అవు, వాడికి అన్ని విధాలా తగిన పిల్ల ఇంకెవరున్నారు? నువ్వేనమ్మా. మావయ్య చూడమ్మా, నేను పెద్దవాడిని అయిపోయాను, వాడొక ఇంటివాడే. చిలక గోరంకల్లా కొడుకు కూడను నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించడం కంటే నాకు కావాల్సిందే ఉందమ్మా. నువ్వు సరే, మీ ఇద్దరికీ పెళ్లి చేసి నేను ఇక కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేస్తాను. మన్నించండి మామయ్య, మన్నించండి. ఇప్పుడు నా మనసు పెళ్లిని గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. నాన్నగారు నీతో మాట్లాడిందంతా విన్నాను. ఏదో ఆయనకు పిచ్చి, నీ మీద ఉన్న అభిమానం కొద్దీ నువ్వు ఈ ఇంటి కొడలివి కావాలని ఆయన ఆశపడుతున్నారు. కానీ నీ పరిస్థితి ఆయనకి తెలియదు, తెలియక నీకు బాధ కలిగించినందుకు మన్నించు. అంత మాట్లాడకండి. కాదు వాసంతి, పెళ్ళంటే బొమ్మలాట కాదు. పెళ్లి విషయంలో బలవంతం కానీ మొహమాటం కానీ ఉండకూడదు. వాసంతి, ఒక్క మాట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు, కానీ నువ్వు కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా ఉండాలని నా కోరిక. నా మనసంతా గందరగోళమైపోయింది. నాకు కాస్త వ్యవధి ఇవ్వండి. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే చేసుకో తగ్గవారు ఉత్తములు నీకంటే వేరెవరు లేరు. రాజా, 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 నువ్వు నన్ను అన్యాయం చేయకురా, అన్యాయం చేయకు. ఇదిగో నా దీపావళి కనుక తీసుకో. వాసంతి, నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనుమానించాను, అవమానించాను. నా పాపానికి ప్రాయశ్చితం లేదు. ఇప్పుడు నా సర్వస్వం నీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే రావాల్సింది నీ సహోదరి గీత. వాసంతి, ఆలోచించు. ఆనాడు నిన్ను అనుమానపడ్డాక ఈనాడు క్షమాపణ కోరుతుంది. కాని నీవు పెళ్లి కాని పిల్లగా ఉన్నంత వరకు నిన్ను మీ అక్కే కాదు లోకమంతా అనుమానిస్తుంది. తప్పదు వాసంతి, ఈ పరిస్థితి తప్పాలన్నా, నీకు మీ అక్కకు మనశ్శాంతి ఏర్పడాలన్నా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. నీ భర్తతో పాటు ఆ ఇంటికి వెళ్ళు వాసంతి, అప్పుడే నీకు హృదయపూర్వకమైన స్వాగతం లభిస్తుంది. తనువులు భిన్నమైన, మనసులొక్కటిగా మెలిగిన మీకు మరలా అన్యోన్య జీవితం కావాలంటే ఇదొక్కటే మార్గం. వాసంతి, నువ్వు గౌరవంగా బ్రతకాలంటే వివాహితో కావాలి. ఆడదానికి జీవితంలో ఒక ఆలంబనం ఉండాలి. వాసంతి, ఇక ఆలోచించకు.
వెంటనే నిర్ణయించుకో. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే చేసుకో తగ్గవారు ఉత్తములు నీకంటే వేరెవ్వరూ లేరు. ఆలోచించకుండా ఏ నిర్ణయం చేసుకోను. చేసుకున్న తర్వాత ఏ పరిస్థితిలోనూ మారదు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. నీ నిర్ణయం నిండు మనసుతో చేసుకున్నదేనా? నిండు మనసుతోనే కాదు, నా వరకు నిశ్చయం కూడా. పాడే పసివాడా, అమ్మలే నీ నిన్ను చూడా, కన్నీటి కథ ఏ దీపావళి. పాడే పాడే పసివాడ, అమ్మలే నీ నిన్ను చూడ, కన్నీటి కథ ఏ దీపావళి. ఊరల్ల వెలుగు ఆనందం మనకు, తనరాని దూరమురా, తనరాని దూరమురా. నీరైన నాడు నెమ్మది మనకింకా కనరాదు, నెనరెల్ల నలాన నీరైన నాడు నెమ్మది మనకింకా కనరాదు. ఇలవేల్పు వెలె ఇంత వెలసిన దేవి, ఇలవేల్పు వలె ఇంత వెలసిన దేవి, మమతే మరచి మరుగైన దేమి, కన్నులలోని కాంచలు అన్ని కలలాయే నీటికిరా, కలలాయే నీటికిరా. అనురాగమన తానే అనిపించు దేవి, ఎనలేని భావాల పెనవేసి,
తెగ తెంచి మోసము చేసే పాశము తెగ తెంచి మోసము చేసే బ్రతుకే మనకు బరువైపోయే నిన్నటి కథలే నేటికి వెతలే నిన్ను నన్ను వేధించరా నిన్ను నన్ను వేధించరా అరే తిన్నగా గోళ్ళకు దూరిపోయింది ఇప్పుడు ఎలా ఎవరైనా చూసారేమో ఇప్పుడు ఏం చేద్దామండి ఇక్కడ ఎవరు లేరు బండికు పరిపదం నిలవయ్యా ఏంటి అన్యాయం కన్ను మిని తెలియకుండా కారు నడిపి బంగారం లాంటి గోడ పడి కొడతా చాలేవయ్యా నేర్చుకుపోయారు డబ్బుంది కదా అని కాంపౌండ్ రోడ్డు మీద ఎక్కడతారు అదంతా నాకు తెలియదు లోపలికి వచ్చి అమ్మగారికి చెప్పండి ఇదిగో అబ్బాయి కాంపౌండ్ వాళ్ళు రోడ్డు మీద కట్టడం నీ తప్పు కారు దాన్ని కొట్టడం నా తప్పు 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 తీరిపోయింది నీ రూపకి ఒక ఫస్ట్ క్లాస్ అని కప్పు తీస్తాను తాగు నీ ఆయాసం అంతా తగ్గుతుంది ఇదిగో మీ అమ్మగారు అడిగితే బర్రిగుడు వచ్చి వీపు రాసుకుంది గోడ పడిపోయింది అని చెప్పు ధైర్యం చెప్పు నేను కంగారు పెట్టుకో వస్తానా వస్తానా అటు నుంచి గేటు ఉండరా లోపల వచ్చి అమ్మగారితో మాట్లాడు మిస్టర్ సత్యమా అమ్మా మన కాంపౌండ్ గోడంతా ముక్క ముక్కలు చేసి ముక్కు పెళ్లి చేశాం చాలా బోయా మీ అమ్మగారు మాకు తెలుసు అంతం ఎవరో తెలుసా ఎవరి మనుషులు కూడా మర్చిపోతున్నట్టుంది మన వాసంతి అక్కడ కూర్చో వాసంతి వాసంతి ఏమా బాసరం వాళ్ళు కులసా ఉన్నారా లోపలికి తోటమాలి కారు డాష్ కొండలో ఆ టీ పొట్లలో అది కదిలిపోయి ఉంటాయి ఏ రకమైన కార్యక్రమం సర్దిపెట్టు సరేమా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది వారం రోజుల్లో పెళ్లి అంటున్నావు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండుకోమంటున్నావు ఈ విషయం బాస్తానికి తెలియకూడదు అంటున్నావు ఏమిటి ఇదంతా వాళ్ళెవ్వరికే తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం బాగుందా అని బాగుండదు కానీ అలా చేయడానికి చాలా కారణాలు ఉంటాయి 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 కానీ ఒక్కటి మాత్రం నిజం పెళ్ళైన వెంటనే నేను మా వారు విశాఖపట్నం వెళ్తాం అక్కా బావ ఆశీర్వాదం అందుకుంటా అంతవరకు మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని వాళ్లకు తెలియచేయవద్దు ఎవరండి పెళ్లి సంగతి కూడా ఎవరికి చెప్పొద్దంటుంది అబ్బా ఊరుకోండి ఆమె చెప్పినట్టే చేయకూడదు అలాగేనమ్మా అలాగే అలాగే అలాగేనమ్మా మిత్రుడు సత్యం నమస్కారం నేను ఇక్కడ వాసంతిని కలుసుకున్నాను ఆమెకు వివాహం నిశ్చయమైంది నీకు ఈ విషయం తలపోద్దని చెప్పింది కానీ కానీ వ్రాయడం నా ధర్మం వివాహం ఈ నెల 18వ తేదీ తెల్లవారి 6 గంటలకు తిరుపతి కొండపైన జరుగుతుంది 18వ తేదీ 6 గంటలకు 18వ తేదీ
నా జ్ఞాపకార్థం నన్ను ఒంటరిగా ఈ లోకంలో వదిలిపోయిన నీ సహోదరి గీత జ్ఞాపకార్థం బాబుని నీకు పెళ్లి కానుకగా సమర్పిస్తున్నాను రాజా అక్కర్లేదు వెళ్ళనివ్వండి దయచేసి ఆయన్ని వెళ్ళనివ్వండి ఈనాటితో ఆయన విషాద గాథ ముగిసింది ఘన విషాద నాటకం కన్నుల చూసి ప్రేమమయ్యి నాట్యమాడ మేడలు కట్టి ఘన విషాద నాటకం కన్నులు చూసి నీ ప్రేమ ధారబోసి దైవానికి కదలిపోయావే ఏకాకివై